తెలుగు నవలా సామ్రాజ్యానికి మకుటం ఉన్న మహారాణి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారికి ఆత్మీయ నివాళి. గత శతాబ్దంగా అంటే 100 సంవత్సరాలుగా ఇంకా ఆ పైగా కూడా తెలుగు సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసిన రచయితలను, రచయిత్రులను, కవులను, పండితులను గుర్తు చేసుకోవాలంటే ఎన్నో వేల మంది, బహుశా లక్షలాది మంది కూడా ఉంటారు. అయితే దశాబ్దాల తరబడి తమ రచనలను పాఠకుల హృదయాల్లో, ఆలోచనల్లో, చర్చల్లో మిగిలిపోయేలాగా చేసిన రచయితలు అంటే కొంతమందే ముందు వరుసలో కనిపిస్తారు. కాలం కూడా ఏం చేస్తుందంటే కొంతమందిని మాత్రమే ప్రముఖంగా గుర్తిస్తూ ఉంటుంది. ఒక గురజాడ, ఒక కందుకూరి, ఒక చలం, ఒక శ్రీశ్రీ, ఒక విశ్వనాథ, ఒక తిలక్, ఒక కృష్ణశాస్త్రి, వీళ్ళందరూ కూడా ఒక కోవకు చెందిన సాహితీ ప్రముఖులైతే ఆధునిక నవలా రంగంలో ఇలాగా దశాబ్దాల తరబడి వన్నె తరగని ప్రజాదరణ పొందిన రచయితలు, రచయితలు ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు, తెలుగువారు అభిమానించి ప్రేమించి సొంతం చేసుకున్న పేరు యద్దనపూడి సులోచనారాణి. కాల యవనిక మీద ఆమె చేసిన సంతకం దశాబ్దాలైనా చెక్కు చెదరకుండా ఉండిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పాఠకుల కోసం వ్రాసి పాఠకులలోకి వెళ్ళి పాఠకుల హృదయాల్లో నిలిచే రచయితలు, రచయితలు కొంతమంది అయితే మామూలు వ్యక్తుల్ని కూడా పాఠకులుగా మార్చగల, తమ పాఠకులను తామే తయారు చేసుకోగల సత్తా, మహత్తు, ఆకర్షణ ఉన్న రచయితలు చాలా కొద్ది మంది ఉంటారండి. ఒక చలం, ఒక కొవ్వలి, అదే కొవ్వలో 60 ఏళ్ళు అవిశ్రాంత కథ నవల రచన చేసిన శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు కనిపిస్తారు. యద్దనపూడి సులోచనారాణి గారిని నేను ఎప్పుడూ అమ్మ అని పిలిచేవాడిని, అందుకే స్వర్గీయ అనుభూతి కావడం లేదు. ఈ కార్యక్రమాన్ని కూడా అశ్రుతర్పణం లేకపోతే కన్నీటి నివాళి ఇలాంటి మాటలు కూడా వాడబుద్ధి కావటం లేదు నాకు. ఈరోజు కూడా శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు అని సంబోధిస్తూనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. 1960, 70, 80 ఆ దశకాల్లో యద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిందే నవల, వారి నవల సీరియల్గా వచ్చిందే పత్రిక, వారి నవలలు ప్రచురించిన వారే ప్రచురణకర్తలు అనేంతగా ప్రభావాన్ని చూపించిన రచయిత్రి ఆమె. విమర్శలకు అతీతంగా తాను నమ్మిన మగువ మనోవిశ్లేషణ అనే అంశం చుట్టూత యద్దనపూడి సులోచనారాణి గారు అల్లిన నవలలు తెలుగు నవలా సాహిత్యంలో చిరంజీవులు, చిరంజీవులు, చిరంజీవులు. నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక నా గురించి బాధపడకండి, సంతాప సభలు పెట్టమాకండి, ఈ భూమి మీద నుంచి నిష్క్రమించడం అనేది అతి పురాతనమైన, అతి సహజమైన ప్రక్రియ అని గుర్తుంచుకుని నా మరణ వార్త విన్నప్పుడు నా సెక్రటరీ నవల చదువుకోండి చాలు అని గత కొద్ది సంవత్సరాలుగా అనేక ఇంటర్వ్యూల్లో సులోచనారాణి గారు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని కూడా కేవలం ఆత్మీయ నివాళిగా, వారితో మా కౌముదికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని జ్ఞాపకాలు, కొన్ని విశేషాలు శ్రోతలతో పంచుకునే చిన్న ప్రయత్నం ఇది. యద్దనపూడి సులోచనారాణి గారితో మాకున్నటువంటి ఆత్మీయతను గుర్తు చేసుకోకపోతే ఈ కార్యక్రమానికి సాధికారత ఉండదు అనే ఉద్దేశంతో ముందుగా ఆ అంశాన్ని ప్రస్తావిస్తాను. సులోచనారాణి గారి నవలలతో చిన్నప్పటి నుంచి పరిచయం, అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఆమెని మొదటిసారిగా కలుసుకున్నది 12 సంవత్సరాల క్రిందట 2006లో. మీలాంటి మహారచయితని కలుసుకోవడం మాకెంతో ఉద్విగ్నంగా ఉంది అని మొట్టమొదటిసారిగా నేను అన్నప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం, నేను చాలా మామూలు మహిళనండి, రచనలు, పాత్రలు అదంతా ఒక లోకం, ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు మాత్రం నేను అతి సాధారణ గృహిణిని అని అన్నారు. అదే నిరాడంబరత, అదే డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ, అదే ఆత్మీయత, అదే అనుబంధం ఈ 12 సంవత్సరాలుగా మాకు పంచి ఇచ్చారు యద్దనపూడి సులోచనారాణి గారు. 2006లో మొదటిసారి కలుసుకున్నప్పుడు నేను అప్పుడు సంపాదకత్వం వహిస్తున్నటువంటి సుజన రంజని అనే పత్రిక కోసం తమ రచనా వ్యాసంగం యొక్క తొలి రోజుల గురించి ఆమె స్వయంగా రాసి ఒక వ్యాసాన్ని ఇచ్చారు. అట్లాగే 2007లో కౌముది ప్రారంభించినప్పుడు అంతవరకు ఏ పత్రికకు వ్రాయనటువంటి తరహాలో ఒక వ్యాస సంపుటి, నేను నా రచనలు అని
అంటే యద్దనపూడి సులోచన రాణి గారు నవలలు వ్రాయడం వెనకాల ఉన్న ప్రేరణ ఏమిటి, ఆ తర్వాత నవలల గురించి వచ్చిన స్పందన ఏమిటి, ఇలాంటివి ఒక సంవత్సరంన్నర పాటు మా కోసం మాత్రమే వ్రాసి ఇచ్చారు. అలాగే కౌముది కుటీరానికి వారిని ఆహ్వానించడం మాకు దక్కినటువంటి అరుదైన అవకాశం. ఆమె చేసేటటువంటి సేవా కార్యక్రమాల్లో ఫౌండేషన్కి ఏదో చాలా చిన్న సహాయం చేశాం 2007లో. దాన్నే ఆమె గుర్తుంచుకుని మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు 10 మందిని పిలిచి చిరు సత్కారం చేశారు. ఎందుకమ్మా సత్కారం, ఏదో మాకు సోచిన సహాయం చాలా చిన్నది మేము చేసింది అన్నా కానీ ఆమె వినలేదు. లేదండి, మీరు ఇలాంటివి 10 మందికి తెలియాలి, మీలాంటి వాళ్ళు 10 మంది చేతులేస్తేనే మా ఫౌండేషన్ నిలుస్తుంది అని అన్నారు. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు వారిని కలుసుకోవడం లేదా తరచూ ఫోన్లో పలకరించడం ఇలా కొనసాగుతోంది. చిట్ట చివరిసారిగా యద్దనపూడి సులోచన రాణి గారిని 2012లో కలుసుకున్నాను. 2006లో ఒక ప్రశంస వ్రాస్తూ మా గురించి ఆమె ఒక హెడ్డింగ్ పెట్టారు, వీట్కోలు తీసుకోబోయే ముందు ఒక మాట అని రాశారు. మరి మొట్టమొదటిసారి రాసినప్పుడే వీట్కోలు తీసుకోబోయే ముందు అని ఎందుకు రాశారో కానీ, ఆ తర్వాత అంటే ఈ వారం ఆమె తీసుకున్నటువంటి శాశ్వత వీట్కోలకు ముందు వారిని కలుసుకోలేకపోయామే అనేటటువంటి బాధ జీవితాంతం మాకు వెలితిగానే కనిపిస్తూ ఉంటుంది. యద్దనపూడి సులోచన రాణి గారి జీవన రేఖల గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే, అమ్మ మరణం కలిగించిన విషాదం నుంచి కోలుకోవడానికి కలం పట్టినప్పుడు ఆమె అతి సాధారణమైన కరణంగారి అమ్మాయి, పల్లెటూరు యువతి. కథలు వ్రాయడం ప్రారంభించిన తొలి రోజుల్లో సంవత్సరానికి కేవలం 1-2 కథలు మాత్రమే వ్రాసినప్పుడు ఆమె కొత్తగా కాపురానికి వెళ్ళిన పెళ్లి కూతురు. నవలలు వ్రాయడం ఎలాగో తెలీదు, నా కథలేదో నేను రాసుకుంటున్నాను, నేను నవలలు వ్రాయమని చెప్పి నన్ను బలవంతం చేయకండి అన్నప్పటికీ కూడా నవలా రచనలోకి ప్రవేశించినప్పుడు ఆమె ఒక పాపకు తల్లి. నవలైతే నా ఇష్టం వచ్చిన పేజీలు నాకు తోచినట్లు రాసుకుంటాను, ఈ సినిమా రచనలు నాకెందుకండి అనుకున్నప్పటికీ కూడా రాచ మార్గంలో సినీ రంగానికి ఆహ్వానించబడినప్పుడు ఆమె ఒక యువ రచయిత్రి. అప్పటి నుంచి ఇప్పటిదాకా 100లాది పుస్తకాలతో, 1000లాది పాత్రలతో, సంఘటనలతో, 1000లాది ప్రతులతో, 1000000000 మంది ఆంధ్రుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న నవలా సామ్రాజ్ఞి. ఆమె సృష్టించిన నవలా ప్రపంచం నుంచి తేరుకోవడం ఇప్పటికే కాదు, మరికొన్ని దశాబ్దాలకైనా కుదిరే పని కాదు. జీవితంలోనండి అత్యంత విచిత్రమైన అంశం ఏమిటంటే జీవితమే. ఎక్కడో కృష్ణా జిల్లాలో కాజా అనే మారుమూల గ్రామంలో జీవితపు తొలి అడుగులను ప్రారంభించి 1000 మైళ్ళ దూరంలో కాలిఫోర్నియాలో తన జీవన ప్రస్థానానికి తుది వాక్యం వ్రాసుకున్న రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారు. పెద్దగా చదువుకోకపోయినా ఒక సాధారణ యువతి అసాధారణ రచయిత్రిగా పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించిన యద్దనపూడి సులోచన రాణి గారి జీవితంలో ముఖ్యమైన సంఘటనల్ని క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నుంచి కానీ గుడివాడ నుంచి కానీ దివి తాలూకా వైపు వెళుతుంటే కూచిపూడి అని ఊరు వస్తుంది. ప్రసిద్ధమైనటువంటి కూచిపూడి నాట్యం పుట్టినటువంటి ప్రదేశం. ఆ కూచిపూడి తర్వాత మొవ్వ అనేటటువంటి ఒక గ్రామం వస్తుంది. ఆ మొవ్వ నుంచి ప్రధాన మార్గంలో కాకుండా పక్కకి తూర్పు వైపుకు లోపలికి వెళితే కోసూరు అనే ఒక ఊరు, ఆ తర్వాత కాజా అనే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇదిగో మన యద్దనపూడి సులోచన రాణి గారు పుట్టినటువంటి ఊరు. ఆ కాజా అనే ఊళ్ళో కరణం గారు నెమలికంటి చలపతిరావు గారు, ఆయన భార్య మహాలక్ష్మి గారు, వాళ్ళిద్దరికీ 6 అమ్మాయిలు 3 అబ్బాయిలు. అందరిలోకి చిన్న పిల్ల యద్దనపూడి సులోచన రాణి గారు. ఆమె పుట్టింది 1939 ఏప్రిల్ 2, అంటే క్రిందటి నెలలో 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి ప్రవేశించారన్నమాట. యద్దనపూడి సులోచన రాణి గారికి 5 అక్కయ్యలు 3 అన్నయ్యలు. వాళ్ళందరూ కూడా వయసులో చాలా వ్యత్యాసం ఉండడంతో ఆ అన్నయ్య గారి పిల్లలు, అక్కయ్య గారి పిల్లలు, యద్దనపూడి సులోచన రాణి గారికి కొద్ది సంవత్సరాలు మాత్రమే పెద్దవాళ్ళుగా ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. ఆ ఊరికి కరణంగా రావడమే కాకుండా ఇంతమంది సంతానం, పైగా వాళ్ళ మేనమామలు, పినతల్లులు, కజిన్ సిస్టర్సు వీళ్ళందరూ కూడా పిల్లలు కలిసి ఉండేవాళ్ళు. యద్దనపూడి సులోచన రాణి గారి బాల్యం అంతా కూడా ఒక చిన్న సంస్థానం లాంటి వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో జరిగింది.
అలాగే కాకుండా మరి వాళ్ళ నాన్నగారు కరణంగా రావడంతో రకరకాల మనుషులు ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ సరిపోరు అన్నట్టుగా వాళ్ళ నాన్నగారు ఒక ఇద్దరు అనాథ పిల్లలకి భోజనం పెడుతూ ఉండేవాళ్ళు. ఇంకా కుటుంబం ఎలా ఉండేదంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, యద్దనపూడి సులోచనారాయణ గారు మరి ఇన్ని నవలలు, ఇన్ని పాత్రలు, ఇన్ని సంఘటనలు, ఇన్ని మనస్తత్వాలు ఎలా చిత్రించారు అంటే, దానికి పునాది ఆమె బాల్యంలో ఇదిగో ఇంతమందిని చూస్తూ పెరగడం వల్లే జరిగింది. వాళ్ళ అమ్మమ్మగారు ఒక ఆమె ఉండేవాళ్ళు. ఆవిడికి చాలా వృద్ధురాలు, సరిగా కళ్ళు కూడా కనిపించేవి కాదు. ఆవిడ పక్కలో పడుకోబెట్టుకుని చిన్నపిల్లైనటువంటి యద్దనపూడి సులోచనారాయణ గారికి రామాయణం, భాగవతం ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. రుక్మిణీ కళ్యాణం కథను మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అని వాళ్ళ అమ్మమ్మ దగ్గర చెప్పించుకుంటూ ఉండేవాళ్ళట. ఇంత పెద్ద కుటుంబం అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారికి సాహిత్యం అంటే చాలా ఆసక్తి. ఆయన డబ్బులు మనీ ఆర్డర్ చేసి పోస్ట్లో పుస్తకాలు తెప్పించుకుని ఆయన చదవడమే కాకుండా ఇంట్లో పిల్లలందరినీ కూడా చదవండి అని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. చాలా క్రమశిక్షణతో పెంచారు పిల్లలందరినీ నాయన. ఎలాగంటే భోజనం చేసేటప్పుడు ఇంకేం మాటలు మాట్లాడద్దు, కేవలం నాకు అది కావాలి ఇది కావాలని భోజనం గురించే మాట్లాడండి అని ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళో, భోజనం అయ్యాక అందరూ ఒకచోట కూర్చుని పుస్తకాల గురించి సినిమాల గురించి వాదులాడుకోవడం లేకపోతే ఒకళ్ళొకళ్ళు చర్చించుకోవడం ఇవన్నీ కూడా వినడం చిన్నప్పటి నుంచి అలవాటైంది యద్దనపూడి గారికి. అందరికంటే చిన్నపిల్ల అవడంతో అందరూ గారాభంగా చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళడం, సంక్రాంతికి బొమ్మల కొలువు, కార్తీక మాసంలో తెల్లవారుజామున వాళ్ళ అత్తయ్యలతో కలిసి చెరువుకి వెళ్ళి కార్తీక దీపాలు వదలడం, ఆ చక్కటి చెరువు గట్టు మీద కూర్చుని ఆ తామర పూలు చూడడం, ఇలాగా చాలా అందమైన బాల్యం నాది అని వ్రాసుకున్నారు ఆవిడ. అక్కడే ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. యద్దనపూడి సులోచనారాయణ గారి రెండో అక్కయ్య గారి పేరు, ఆవిడ పేరు రంగమ్మ. ఆవిడకి నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత చూపు బాగా మందగించింది, సరిగా అస్సలు కనిపించేది కాదు. కాకపోతే ఆవిడ చాలా పుస్తకాల పురుగు. రాత్రిపూట యద్దనపూడి సులోచనారాయణ గారిని పిలిచి, నాకు ఆ పుస్తకం చదువు, ఈ పుస్తకం చదువు, ఆంధ్రపత్రికలో ఆ సీరియల్ చదువు, ఈ సీరియల్ చదువు అని ఈవిడతోటి చదివించుకుంటూ ఉండేవాళ్ళట. ఈ విధంగా చుట్టుపక్కల పుస్తకాలు, అలాగే అంతమంది మనుషులు, పుస్తకాలు చదివించుకునేటటువంటి పెద్దక్కయ్య, ఇంతమంది మధ్యన పెరిగారు యద్దనపూడి సులోచనారాయణ గారు. వాళ్ళ ఊరు నుంచి చిన్నప్పుడు, అంటే ఇదంతా కూడా 80 సంవత్సరాల కిందట 1940 ప్రాంతాల్లో, దగ్గరలో ఉన్నటువంటి పెద్ద ఊరు ఏమిటంటే బందరు. అక్కడికి వెళ్ళాలంటే ఇప్పట్లోలాగా రోడ్డు సౌకర్యాలు ఏమీ లేవు, ఇదో పడవ మీద వెళుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు కూడా పిల్లలందరినీ తీసుకుని పడవలో ప్రయాణం చేసి బందరు వెళ్ళి సినిమాలు చూడడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. ఆ సినిమాలు చూడడానికి వెళ్ళినప్పుడు ఒకసారి తోడి కోడళ్ళు సినిమా చూసినప్పుడు ఆమె అనుకున్నారట, నాగేశ్వరరావు దాంట్లో కారులో షికారుకి వెళ్ళి అనే పాట పాడుతుంటే నన్ను చూసే పాడుతున్నారేమో అనుకుని. ఆ వయసులో ఉన్న పిల్లలు ఆ రోజుల్లో అందరూ అబ్బాయిలేమో అమ్మాయిలు మన చూసే పాడుతున్నారని, అమ్మాయిలు అబ్బాయిలను మన చూసే పాడుతున్నారని అనుకుంటూ ఉండేవాళ్ళు. విచిత్రం ఏమిటంటే, అంతగా చూసినటువంటి అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలను ఎంతగా అభిమానించారో యద్దనపూడి సులోచనారాయణ గారు, తర్వాత రోజుల్లో ఆమె నవల రచయిత్రి నుంచి సినిమా రచయిత్రి అయ్యాక మొట్టమొదటి సినిమాలు అక్కినే నాగేశ్వరరావు గారితో రావడం, అలాగే ఆవిడ నవలలు సినిమాలుగా రూపుదిద్దుకున్న వాటిల్లో 90% పైగా అక్కినే నాగేశ్వరరావు గారే హీరోగా ఉండడం, అదొక విచిత్రమైనటువంటి విశేషం. యద్దనపూడి సులోచనారాయణ గారికి 14వ ఏటనే వివాహం చేశారు యద్దనపూడి లక్ష్మీ నరసింహారావు గారు. అయితే కాపురానికి మాత్రం ఎస్ఎస్ఎల్సి పియూసి అయ్యాక మాత్రమే పంపిస్తాను అని చెప్పారు వాళ్ళ నాన్నగారు. యద్దనపూడి సులోచనారాయణ గారి ఇంట్లో ఇంకా రచయితలు ఉండేవాళ్ళు ఆ రోజుల్లోనే. ఎలాగంటే వాళ్ళ పెద్దన్నయ్య గారు కథలు రాస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో ములుకోల అని ఒక పత్రిక వస్తూ ఉండేది, ఆ పత్రికకి కథలు పంపిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ పెద్దన్నయ్య గారు. అలాగే వాళ్ళ రెండో అన్నయ్యకి కథల మీద అంత ఆసక్తి లేదు, కానీ మూడో అన్నయ్య నెమలకంటి రాధాకృష్ణమూర్తి గారని, ఆయన కూడా అన్నయ్యలాగా కథలు రాయాలి అని ఆయన కూడా రాసి పంపిస్తూ ఉండేవాడు. కానీ వాళ్ళ అన్నయ్య గారిలాగా కాకుండా ఈయన కథలన్నీ కూడా వెనక్కి తిరిగి వస్తూ ఉండే. ఒకవేళ నా దస్తూరి సరిగా లేక కథలు వేయడం లేదని యద్దనపూడి సులోచనారాయణ గారిని పిలిచి చెల్లాయిని నా కథలు ఫెయిర్ చెయ్యని ఆయన ఫెయిర్ చేయించి పోస్టులో వేసేవాడు. అయినా కానీ అవి వెనక్కి రావడం మొదలుపెట్టినాయి. తర్వాత ఇంకా ఆయన కథలు రాయడం మానేశారు, నాటక రంగం వైపు వెళ్ళారు. బిహెచ్ఎల్లో పనిచేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఆయన నాటకాల పోటీలు పెడుతూ ఉండేవాడు యద్దనపూడి సులోచనారాయణ గారి మూడో అన్నయ్య నెమలకంటి రాధాకృష్ణమూర్తి గారు. ఇలా ఆవిడ
స్కూల్ జీవితము కుటుంబ జీవితము జరుగుతూ ఉండగా స్కూల్లో ఒకసారి వ్యాస పోటీలు ఏవో పెట్టారు. ఆ వ్యాస రచనా పోటీలు పెట్టినప్పుడు వాళ్ళ స్కూల్లో తెలుగు మాస్టర్ ఒక ఆయన, ఆయన పేరు ఖుద్దూస్ అని, మహమ్మదీయుడు. ఆయన ఈమెతోటి ఒక వ్యాసం రాయమన్నారు. ఇచ్చినటువంటి అంశం గోమాత, అంటే ఆవు వ్యాసం అనమాట. మనం ఏదో సరదాగా చెప్పుకుంటూ ఉంటాం ఆవు వ్యాసం అని. నిజానికి యద్దనపూడి సులోచనా రాణి గారు మొట్టమొదటిసారిగా వ్రాసింది ఆవు వ్యాసమే. ఆ ఆవు కూడా వాళ్ళ ఇంట్లో ఉండేది, దానికి ఒక పేరు కూడా ఉండేది, లక్ష్మి అనేదో పేరు పెట్టేవాళ్ళు. దానికి చక్కగా ఆ ఆవుని జాగ్రత్తగా చూసుకోవడం, పూజ చేయడం, ఆవుకి సంరక్షణ, ఆవు వల్ల ఉపయోగాలు ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అవన్నీ విని ఆమె 7వ తరగతిలోనో 8వ తరగతిలో ఉండగానో వ్యాసం రాశారు. అది చాలా బాగా రాశారని మిగతా క్లాసు పిల్లలందరి దగ్గర చెప్పి ఆ తెలుగు మాస్టారు చప్పట్లు కొట్టించారు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన స్కూల్లో ఏదో ఒక వ్రాత పత్రిక నడుపుతూ యద్దనపూడి గారిని పిలిచి, అమ్మా నువ్వు వ్యాసం బాగా రాసావు, నువ్వు దీనికి ఒక కథ రాయన్నారు. అప్పటికి ఆవిడ 8వ తరగతో 9వ తరగతో చదువుతున్నారు. నేనేంటి మాస్టరు, కథలు రాయడం ఏంటి, అసలు నాకు ఎలా రాయాలో కూడా ఏమిటి తెలియదంటే, ఆయన ధైర్యం చెప్పి ఆమెతో కథలు రాయమన్నప్పుడు ఆమెకి ఆ క్లాసులో పిల్లలందరూ కూడా చప్పట్లు కొట్టడం గుర్తొచ్చి సరే ఎలాగైనా రాద్దామని ఒక కథ రాశారు. ఆ కథ పేరు మనోఛాయలు. స్కూల్లో ఇద్దరు పిల్లలుంటారు, వాళ్ళిద్దరు స్నేహితురాళ్ళు, ఏదో పోట్లాటలోంచి విడిపోతారు, మళ్ళీ ఇద్దరు కలుసుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఇది యద్దనపూడి సులోచనారాయణ గారు 14-15 సంవత్సరాల వయసులో ఉండగా వాళ్ళ తెలుగు మాస్టారి ప్రోద్బలంతో ఆ తెలుగు పత్రిక వ్రాత పత్రికలో రాసినటువంటి కథ. ఎస్ఎస్ఎల్సి అయిపోయినాక వ్యాసవ సెలవుల్లోనో కొంచెం ముందుగానో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. దాంతో యద్దనపూడి సులోచనారాయణ గారికి విపరీతమైనటువంటి ఒక శూన్యం ఏర్పడింది. ఎందుకంటే ఎంతమంది ఉన్నప్పటికీ అమ్మ అమ్మే కదా, అందుకని అమ్మతోటి మాట్లాడడం, అమ్మ దగ్గర ఉన్న చనువు ఇవన్నీ కూడా ఆమె ఎస్ఎస్ఎల్సి ఉండగానే కోల్పోయారు. అప్పుడు ఆ నిరాశలో ఉండగా ఒకసారి వాళ్ళ ఇంటికి వాళ్ళ తెలుగు మాస్టర్ వచ్చారు వాళ్ళ నాన్నగారితో మాట్లాడదామని. వాళ్ళ నాన్నగారు చెప్పారు, చూడండి అమ్మాయి మీకు చాలా ఇష్టమైనటువంటి విద్యార్థిని, ఇలాగ వాళ్ళ అమ్మగారు పోయిన దగ్గర నుంచి చాలా దిగులుగా ఉంది అంటే ఆయన ఒక సలహా చెప్పారు. ఆ సలహానే యద్దనపూడి సులోచనారాణి గారు కలం పట్టి నిజంగా రచయిత్రిగా పాఠక లోకానికి పరిచయం అవడానికి దారితీసింది. అప్పుడు తెలుగు మాస్టర్ ఇచ్చిన సలహా ఏమిటంటే, మీ అమ్మాయి చక్కగా కథలు రాయగలదు, నా వ్రాతపత్రికలో వ్రాసింది, కనీసం ఆ నవల వైపు ఆమె ఆలోచనలు మళ్లించండి, ఈ దుఃఖంలో నుంచి, అమ్మ పోయినటువంటి విషాదం నుంచి కోలుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పారు. ఆయన చెప్పి వెళ్ళిపోవడం అయితే వెళ్ళిపోయారు, కానీ యద్దనపూడి సులోచనారాయణ గారికి కథ రాయాలి అంటే ఎలా రాయాలి ఏమిటి అని ఆవిడ ఆలోచించుకుంటూ ఉండగా వాళ్ళ 3వ అన్నయ్య కథలు రాసి ఈవిడ ఫెయిర్ చేసేటప్పుడు ఉన్న అనుభవాలు గుర్తొచ్చినాయి. వాళ్ళ 3వ అన్నయ్య రాసినటువంటి కథలను ఫెయిర్ చేసేటప్పుడు ఈవిడ అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఇలా రాసావేంటి అన్నయ్య, అలా కాదు ఇలా రాయొచ్చు కదా, ఇలా కాదు అలా రాయొచ్చు కదా అంటే ఆయన కోప్పడేవాళ్ళు, నువ్వా రైటర్ నేనా అని. ఆ విధంగా కథలేవో చదవడం, అట్లాగే ఆవిడ అంతవరకు చదివినటువంటి సాహిత్యము, వాళ్ళ నాన్నగారు చదివించిన పుస్తకాలు, శరద్ సాహిత్యము, వాళ్ళ స్కూల్లో చదువుకున్న పుస్తకాలు ఇవన్నీ కలిసి ఆవిడతోటి మొదటి కథ వ్రాయించినాయి. ఆ కథ చిత్రనళినీయం, చాలా పేజీలు రాశారు. సరే, రాయడం అయితే రాసేశారు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి విశేషమేమి కాదు, అందరూ కూడా ఇంట్లో పెద్దామి పోయినటువంటి విషాదంలో ఉన్నారు. సరే, కథ రాశాక దాన్ని ఏం చెయ్యాలి, ఎక్కడికైనా పంపించాలి పత్రికకి. ఆవిడ పత్రికలు చదువుతున్నారు కాబట్టి పత్రికలో కథ పడితే బాగుంటుంది అనుకున్నారు. కానీ పత్రిక ఎలా పంపించాలి ఎవరికి తెలియకూడదు. అందుకని ఏం చేశారంటే, వాళ్ళ అక్కయ్య గారి పిల్లలు ఇద్దరుంటే, ఒక ఆయన పేరేమో సత్యం, ఇంకొక ఆయన పేరు రాము, ఇంకొక ఆయన పేరు శర్మ. వాళ్ళు ఈవిడికంటే కనీసం 6-7 సంవత్సరాలు మాత్రమే చిన్నవాళ్ళు. వాళ్ళని ఒకరోజు పిలిచి, మీరు ఎవరికి చెప్పకుండా ఆ కద్దూస్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కథ ఎలా పంపించాలో అడిగి రండి అని చెప్పారు. ఆ పిల్లలు 3 కూడా పిన్ని చెప్పినటువంటి మాటలు విని జాగ్రత్తగా ఎవరికి చెప్పకుండా తెలియకుండా మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాగ పిన్ని ఒక కథ రాశారండి, ఆ కథని పత్రిక పంపించాలంటున్నారు, ఎలాగో చెప్పగలరా అని ఆ మాస్టర్ని అడిగారు. వాళ్ళ మాస్టర్కి చాలా సంతోషించారు. సరే, ఆయన కూడా ఏం చెప్పారంటే, ఆంధ్రపత్రిక అని ఒక పత్రిక ఉంది, దాని అడ్రస్ ఇది, ఇదో కవర్లో పెట్టి మీ ఫ్రెమ్ అడ్రస్ కూడా రాయింది, ఒకవేళ వాళ్ళు తిరగొడితే కనుక వెనక్కి వస్తుంది అని ఆయన ఒక చీటీ మీద అడ్రస్ రాసిచ్చారు. ఆ చీటీ తీసుకొచ్చి పిన్నికి ఇచ్చారు ఆ పిల్లలు. సరే, ఆ పిల్లలతోటే ఒక కవర్ తెప్పించి
ఆ కవర్లో పెట్టి ఈ పేపర్లన్నీ కూడా ఒక పేపర్తో కుట్టి కవర్లో పెట్టి సరే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వేసిరండి అని పంపించారు సులోచనారాయణ గారు వాళ్ళ అక్కయ్య గారి పిల్లల్ని. ఆ రోజుల్లో కవర్లు అంటే ఎలాగుండే అంటే ఇదంతా కూడా 1957 సంగతి. 5 పైసలు కార్డు ఉండేది, 10 పైసలు ఇన్లాండ్ లెటర్ ఉండేది, 15 పైసలు కవర్ ఉండేది. ఆ కవర్లోనే ఎలాగో ఇరికిచ్చి 15 పైసలు అంటించి పంపించారు. పోస్ట్ మాస్టర్ అది చూసి ఇది 15 పైసలు సరిపోదురా అబ్బాయి, ఇది చాలా బరువు ఉంది, దీనికి 1/2 రూపాయి అవుతుంది అని చెప్పారు. ఆ పిల్లలు పాపం మొహం వేలాడేసుకుని వెనక్కి వచ్చారు, పిన్ని ఇలా అంటున్నాడు 1/2 రూపాయి కావాలట అని. అది అసలే మధ్యతరగతి కుటుంబం, పైగా పెద్ద కుటుంబం, దాంట్లో ఎవరి దగ్గర డబ్బులు పాకెట్ మనీ లాంటి అలాంటి అలవాట్లేం ఉండేవి కాదు ఆ రోజుల్లో. 1/2 రూపాయి కావాలి ఇప్పుడు పంపించడానికి, ఎలా దొరుకుతుంది? దాంతో ఆ పిల్లలతోటి చాలా సమావేశం ఏర్పాటు చేశారు సులోచనారాణి అనేటటువంటి 17 సంవత్సరాల అమ్మాయి. చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇలాగ 2 అక్కయ్య రంగం ఉంది కదా, ఆవిడకు నువ్వు కథలు చదివి వినిపిస్తావు కదా, ఆవిడ ఒక 1/2 రూపాయి అడుగు, 1/2 రూపాయి మళ్ళీ ఇచ్చేద్దాం తర్వాత, ఆ 1/2 రూపాయితోటి మేము ఎవరికి తెలియకుండా వెళ్ళి పోస్టులో వేసొస్తాము అన్నారు. సరే ఆ పని ఏదో మీరే చేయండి రా అని చెప్పారు సులోచనారాణి గారు. దాంతో ఆ పిల్లలిద్దరూ కూడా రంగమ్మ గారని, సులోచనారాణి గారి యొక్క 2వ అక్కయ్య, సరిగా కళ్ళు కనిపించు, ఈవిడతో నవలలు చదివించుకుంటారని చెప్పుకున్నాం కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పారు ఒక 1/2 రూపాయి కావాలి అని. ఎందుకు అని అడిగింది ఆవిడ. మరి 1/2 రూపాయిని ఇలాగ కథ వేయాలి అంటే మళ్ళీ ఇంట్లో అందరికీ చెబుతుంది, పిన్నేమో ఎవరికీ చెప్పొద్దని, వాళ్ళు ఏమో మేమేదో కొనుక్కుంటాం అవి ఇవి అని చెప్పి అబద్ధం ఆడారు. సరే ఆవిడేం చెప్పిందంటే, నేను ఇస్తాను 1/2 రూపాయి, కాకపోతే నేను నవలలు కానీ కథలు కానీ చదవమన్నప్పుడల్లా చదవాలి నాకు అని ఆవిడ కండిషన్ పెట్టి 1/2 రూపాయి ఇచ్చారు. సరే దానికి ఒప్పుకుని ఎలాగైతే ఆ పిల్లలు తీసుకొచ్చి 1/2 రూపాయి పిన్నికి చూపించి మళ్ళీ ఆ కవర్ తీసుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 1/2 రూపాయి స్టాంపులు అతికించి పోస్ట్లో వేశారు. ఇంక అక్కడ నుంచి సులోచనారాయణ గారికి ఒక విధమైనటువంటి దిగులు పట్టుకుంది. అయ్యో అనవసరంగా 1/2 రూపాయి అప్పు చేశాను, నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందేమో, వాళ్ళ నాన్నగారు అసలే అప్పులంటే ఏమాత్రం గిట్టదు, వాళ్ళ అన్నయ్య కూడా ఏదో ఎవరి దగ్గర ఒక కానీనో అర్ధనో అప్పు చేశాడని వాళ్ళ అన్నయ్య గారిని కొట్టారు కూడా. అలాగే అప్పులు చేసేవాళ్ళు ఎవరు కూడా ఆయన సమర్థించేవాళ్ళు కాదు. ఇది తెలిసిపోతుందేమో నాన్నకి, అనవసరంగా అప్పు చేశాను అని ఒకవైపు బాధ, రెండో వైపు నాన్నగారికి చెప్పేద్దామా పోనీ అంటేనేమో మళ్ళీ ఆయన కోప్పడతారేమో అదేలాగా అని ఇంకొక వైపు ఇంకొక సంఘర్షణ, మరోవైపు ఆ రంగమ్మ గారు అయినటువంటి అక్కయ్య గారు 1/2 రూపాయి ఇచ్చాను కదా అని చెప్పి సులోచనారాయణ గారిని రాత్రిపూట 10 ఇంటికి అందరూ పడుకున్నాక ఆ లాంతర్ తీసుకురమ్మని, ఆ లాంతర్ వెరుగులో మరో కథ చదువు మరో నవల చదువు అని ఆవిడ చదివించుకోవడం, అయ్యో 1/2 రూపాయి తీసుకుని అనవసరంగా ఈవిడికి ఇంతకాలం బానిసనయ్యానని మరోవైపు, ఇట్లా ఇంత సంఘర్షణలో ఉండగా 1-2 వారాలు అవ్వగానే ఆ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకరోజు అక్క అక్క పిన్నీనో అక్కనో అన్నారు, ఇదిగో పత్రిక వచ్చింది, పత్రికలో నీ కథ పడింది అని చూపించారు. చిత్రనళినీయం యద్దనపూడి సులోచనారాణి అని 1957 మే 1వ తారీఖు పత్రికలో పడింది. అది 1957 మే 1వ తారీఖు ఆంధ్ర సచిత్ర వార పత్రిక 6వ పేజీలో చిత్రనళినీయం యద్దనపూడి సులోచనారాణి అనేటటువంటి కథ వచ్చింది. అది భవిష్యత్తులో ఒక నవలా సామ్రాజ్యానికి మహారాణిలాగా వెలిగిపోయినటువంటి యద్దనపూడి సులోచనారాణి గారి తొలి అడుగు 1957 మే 1న మొదలైంది. సరే చూపించారు, చాలా ఆనందించారు సులోచనారాణి గారు. కాకపోతే ఆ కథ చాలా పెద్దదిగా ఉంది అని ఏం చేశారంటే, 6వ పేజీలు మొదలుపెట్టి మధ్య పేజీలు మార్చుకుంటూ వెళ్ళి చివరిలో ఇంకా ఉంది అని ఆపేశారు, మళ్ళీ వారం వస్తుంది అని. చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ఎలాగా చెప్పకుండా వేశారు ఆ కథ పోస్ట్లోను, మళ్ళీ తెలిస్తే అసలు నువ్వు ఎప్పుడు రాసావు ఎప్పుడు వేశావు అంటారు, పైగా పేరేమో పత్రికలో పడిపోయింది, మరి వాళ్ళ నాన్నగారు ఏమంటారు, యద్దనపూడి సులోచనారాణి అని కరణంగారు అమ్మాయి పేరు బట్టబయలైపోయింది, లోకానికి అంతటికీ తెలిసిందంటారా, ఇన్ని సంఘర్షణల్లో ఉండగా మొత్తానికి ఎలాగైతే వాళ్ళ ఇంట్లో చెప్పారు, ఆ పిల్లలే చెప్పారో ఆమె చెప్పారో, ఇలాగ కథ రాశాను కథ వచ్చింది అని. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ మరొక అనుమానం ఇంట్లో వాళ్ళకి, ఏంటి అసలు నిజంగా నువ్వే రాసావా కథ అని. ఎందుకంటే అప్పటికే వాళ్ళ పెద్దన్నయ్య రాస్తున్నారు, 3వ అన్నయ్యం రాయడం మానేసేశారు, అలా అది ప్రయత్నించి మానేసేశారు. దాంతో వాళ్ళ అన్నయ్య వచ్చే వరకు కూడా వాళ్ళు యద్దనపూడి సులోచనారాణి గారిని నమ్మలేదు. వాళ్ళ పెద్దన్నయ్య వచ్చి ఇది నేను రాసింది కాదు, ఇది చెల్లెలు రాసిందే అని ఆమె చెప్పే వరకు కూడా ఇంట్లో వాళ్ళు అది ఈమె రాసిన కథ అన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళు కలిగించుకోలేదు. ఆ విధంగా మొట్టమొదటి కథ వచ్చాక వాళ్ళ నాన్నగారు కూడా చదివారు, చాలా ఆనందించారు. ఆనందించడమే కాకుండా
ఆ ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి చూడండి మా అమ్మాయి కథ రాసింది ఇంత చిన్న వయసులోనే చెప్పారు. సరిగ్గా ఆమె వయసు అప్పటికి 17 18 వస్తుంది. ఆ కథ రాశాక అది రెండో వారం కూడా వచ్చింది. రెండో వారం వచ్చాక తర్వాత మర్చిపోయారు పెద్ద, ఇంకా కథ రాస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు ఇంటికి వస్తాయన్న అంత పెద్ద అవగాహన కూడా లేదు. కథ రాయాలనిపించింది, రాశారు. వాళ్ళ అమ్మగారి ఆ మరణం విషాదంలో నుంచి కొంచెం తేరుకోవడానికి కాస్త వ్యాపకం ఉంది అనిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే 15 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది. అదేంటంటే ఆ కథకు వచ్చినటువంటి పారితోషికం. అది చాలా ఆనందం కలిగించింది ఆమెకి. ఏదో డబ్బులు వచ్చినాయి అని కాదు, కానీ ఆ వయసులోనే 15 రూపాయలు పారితోషికం రావడం అంటే, ఎందుకంటే 1/2 రూపాయి కవర్ వేస్తే కనుక 15 రూపాయలు పారితోషికం రావడం జరిగింది. దాంతో ఆవిడ చెప్పారు కౌముదికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఆ రోజు తెలిసింది నాకు రచనలు చేస్తే డబ్బులు వస్తాయి, రచనల ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు, రచనల ద్వారా కూడా జీవనోపాధిని కలిగించుకోవచ్చు అనేటటువంటి ఆలోచన ఆ 15 రూపాయలు మనీ ఆర్డర్ అందుకున్న రోజు కలిగింది అని చెప్పారు ఆవిడ. మొత్తానికి ఆ 15 రూపాయలతోటి ఆమె వాళ్ళ నాన్నగారికి జరీ అంచు ఉన్నటువంటి ఒక పంచె ఉత్తరీయం కొనిపెట్టారు. వాళ్ళ నాన్నగారు చాలా సంతోషంతో కళ్ళెమిటే నీళ్లు పెట్టుకుని ఊళ్ళో అందరికీ చెప్పారు, మా అమ్మాయికి వచ్చినటువంటి డబ్బులతో నాకు ఇలా పంచి కొనిపెట్టింది అని చెప్పి. దురదృష్టవశాత్తు ఆ తర్వాత 3-4 సంవత్సరాలకే వాళ్ళ నాన్నగారు కూడా మరణించారు. ఆమె చాలాసార్లు చెప్పుకున్నారు, నా పేరు ప్రఖ్యాతులు చూసేటటువంటి అవకాశం అమ్మా నాన్నల ఇద్దరికీ రాలేదు. అమ్మాయితేనేమో అసలు నేను రచయిత్రిగా అవతరించడాన్నే చూడలేకపోయారు. నాన్నగారు మొదట్లో ఏవో నేను కథలు రాస్తున్నప్పుడు జీవించారు, కానీ ఆయన కూడా మరణించారు, నా పేరు ప్రఖ్యాతులు చూడలేకపోయారు అని చెప్పుకున్నారు. ఇదండి యద్దనపూడి సులోచన రాణి గారు మొట్టమొదటిసారిగా కథ రాసినటువంటి వైనం. సరే, ఆ తర్వాత ఆవిడ భర్తతోటి కాపురానికి హైదరాబాద్ వెళ్ళారు, యద్దనపూడి లక్ష్మీ నరసింహారావు గారితోటి. అక్కడ కొత్తగా కాపురానికి వెళ్ళినప్పుడు పెద్దగా కథలేమి రాయలేదు. 1957 మొట్టమొదటి కథ రాస్తే 62 ఆ ప్రాంతానికి కేవలం ఒక 7-8 కథలు మాత్రమే రాశారు. అంటే సంవత్సరానికి 1-2 కథలు మాత్రమే రాశారు. ఆమె చెప్పారు, ఎందుకంటే అసలు బహుశా నేను కొత్తగా కాపురానికి వెళ్ళడం, కొత్త కుటుంబంలో ఇమడడం, అక్కడ వ్యవహారాలు వీటన్నిటితో అసలు నేను ఏదో రచయిత్రిగా ఎదుగుదామని, రచయిత్రిగా స్థిరపడదామని అనుకోలేదు, తోచినవేవో 1-2 కథలు మాత్రం రాశాను అని చెప్పారు. అప్పట్లో 62 వచ్చేసరికి ఒక 7-8 కథలు రాశారు. గోపిచంద్ గారని ఒక ప్రఖ్యాత రచయిత ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన యద్దనపూడి సులోచన రాణి గారిని ప్రోత్సహించారు. యువ అని ఒక మాసపత్రిక ఉండేది, దాంట్లో కథలు ఎక్కువగా రాయమ్మా అని ఆయన ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. ఈవిడేదో యువకు ఒక కథ రాస్తే మళ్ళీ రాయండి అనడం ఇలాంటివి చేశారు. ఆయనే 1962 యద్దనపూడి సులోచన రాణి గారి దగ్గరికి ఒక కొత్త ప్రతిపాదనతోటి వచ్చారు. అదేమిటి అంటే, చదువుకున్న అమ్మాయిలు అనేటటువంటి సినిమాకి కథ తయారు చేస్తున్నటువంటి రోజులు. డాక్టర్ శ్రీదేవి అని ఆవిడ రాసినటువంటి కాలాతీత వ్యక్తులు అనే నవల ఆధారంగా ఆ సినిమా తీద్దాం అనుకున్నారు. కాకపోతే ఆ సినిమా కథ గురించినటువంటి చర్చలు జరుగుతున్న మధ్యలోనే డాక్టర్ శ్రీదేవి గారు మరణించారు. దాంతో వాళ్ళకి ఎవరైనా ఈ స్త్రీ హృదయం తెలిసినటువంటి వాళ్ళు కథలు రాస్తే, ఈ కథని కొనసాగిస్తే బాగుంటుంది అని వాళ్ళు వెతుక్కుంటూ ఆ క్రమంలో యద్దనపూడి సులోచనారాయణ గారి దగ్గర గారిని ఆయన సలహా ఇచ్చారు గోపిచంద్ గారు. దాంతో ఆ సినిమాకి సంబంధించినటువంటి దుక్కుపాటి మధుసూదన్ రావు గారు, మిగతా వాళ్ళు అందరూ కూడా యద్దనపూడి సులోచనారాయణ గారిని సంప్రదించారు. కథ ఇంతవరకు వచ్చింది, దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, మీరు ఈ ఆడవాళ్ల హృదయం వీటి గురించి బాగా రాయరు కాబట్టి, రాయగలరు కాబట్టి మీరు చెప్పండి అని ఆమెతో కూర్చుని ఆ కథ చర్చలు చేశారు. చేసి ఆ అంటే కథ మొత్తం యద్దనపూడి గారు రాయలేదు, ఆ చదువుకున్న అమ్మాయిలు ఆ సినిమాలో అంతవరకు ఉన్న కథలో కొన్ని సంభాషణలు రాశారు, మిగతా వాళ్ళు రాశారు. మొత్తానికి తెర మీద సినిమా అనువాదం అని మిగతా వాళ్ళ పేర్లతో పాటుగా, అంటే దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, ఆచార్య యాత్రేయ గారు వాళ్ళ పేరుతో పాటుగా యద్దనపూడి సులోచన రాణి గారి పేరు కూడా వెండి తెర మీద వచ్చింది ఆ చదువుకున్న అమ్మాయిలు అనే సినిమాతోటి. అయితే దానికి రాసినప్పుడు కూడా ఆవిడ అనుకున్నారట, నేను ఈ సినిమాలకు రాయడం ఏమిటి, ఇలాగ వాళ్ళు అడిగినప్పుడు రాయాలి, వాళ్ళు అడిగినంతసేపు రాయాలి, రాయమంటే మళ్ళీ రాయాలి, ఇదంతా నేనెక్కడ రాస్తాను, ఏదో కథలు అయితే నా ఇష్టం వచ్చినప్పుడు ఏదో 1-2 రాసుకుంటున్నాను, ఈ సినిమాలు నాకు వద్దు బాబు అనుకున్నారు ఆవిడ. అలా అనుకుంటున్నప్పుడే ఆవిడ జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు, సెక్రటరీ, అది ఎలా సంభవించిందంటే 1963 జ్యోతి అని ఒక మాసపత్రిక ప్రారంభమైంది. ఆ రోజుల్లో మాసపత్రికలు తక్కువగా ఉండే, యువ అని ఒకటే ఉండేది అనుకుంటాను.
ఈ జ్యోతి అన్న మాసపత్రిక ప్రారంభమైనప్పుడు దాని సంపాదక వర్గంలో బాపు గారు, రమణ గారు, అలాగే నండు రామ్మోహన్ రావు గారు, రావికొండలరావు గారు ఉండేవాళ్ళు. వివి రాఘవయ్య గారని ఆయన ప్రారంభించారు ఆ పత్రికని. అప్పటికింకా రమణ గారు అప్పుడే సినిమా రచయితగా ఉంటున్నారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు ప్రయత్నిస్తున్నారు, బాపు గారు ఇంకా సినిమా దర్శకుడు అవ్వలేదు. అది చాలా విభిన్నంగా ప్రారంభమైంది జ్యోతి మాసపత్రిక. అది ప్రారంభమైనటువంటి ఒక సంవత్సరం తర్వాత దాంట్లో ఎలాగైనా సరే ఒక సీరియల్ వెయ్యాలి అని, అంటే అప్పటికి వేరే సీరియల్స్ వస్తున్నాయి, ఒక మంచి సీరియల్ వెయ్యాలి అని యద్దనపూడి సులోచనారాణి గారిని కలుసుకోవడానికి వచ్చారు నండు రామ్మోహన్ రావు గారు, రమణ గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు. వచ్చి ఆమెను అడిగారు, మీరు ఒక సీరియల్ రాసి పెట్టండి మా మా జ్యోతి మాసపత్రికకి అని. అప్పటికి యద్దనపూడి సులోచనారాణి గారు కొద్ది నవలలు, కొద్ది కథలు మాత్రమే రాశారు, కానీ రాసిన కొద్ది అయినా కానీ పాఠకులకి చాలా చేరువయ్యారు. పెళ్లి ప్రయాణం, ఐ లవ్ యూ ఇలాంటి కథలు చాలా పాపులర్ అయినాయి. కేవలం కథారచయిత్రిగా పాఠకుల్లో పేరు తెచ్చుకోవడం అనేది చాలా అరుదు. ఆ అరుదైన అవకాశం యద్దనపూడి సులోచనారాయణ గారికి అప్పటికే దక్కింది. అందువల్ల వాళ్ళు అడగడానికి వచ్చారు. అయితే యద్దనపూడి సులోచనారాయణ గారు ఏం చెప్పారంటే, సీరియల్ ఎలా రాయాలో నాకు తెలియదండి, కథలు అయితే ఏదో రాసుకుంటూ ఉంటాను, కొంచెం పెద్ద కథలు వస్తూ ఉంటాయి, సీరియల్ నాకు అస్సలు రాయడం రాదు అని చెప్పారు. పైగా అప్పటికి ఆమె నిండు నెలల గర్భవతి. కానీ వాళ్ళు వదలకుండా, లేదు లేదు మీరు రాయగలరు, ఎలాగైనా సరే మీరు రాయండి అన్నారు. నాకు రాయడం రాదండి, అసలు నవలు ఎలా రాయాలో కూడా నాకు తెలియదు అని ఆవిడ అనడం. ఇలా వాళ్ళు వదలకుండా ఒక 2 గంటలు ఆవిడ్ని ఆ చర్చల్లో దించాక, సరే పెద్దవాళ్ళు అడుగుతున్నారు మరి బాగుండదు రాయనంటేనని చెప్పి ఆవిడ సరే అయితే రాస్తానులేండి అన్నారు. పేరేంటో చెప్పండి అమ్మా అని అడిగారు బాపు గారు. సెక్రటరీ అన్నారు. సరే ఓ పని చేయండి అమ్మా, అది ఒక పేపర్ మీద రాసివ్వండి మాకు అని అడిగారు బాపు గారు. అసలు ఆ సెక్రటరీ అన్న పేరు కూడా నేను ఎందుకు చెప్పానో, ఆ టైంలో ఎలా వచ్చిందో కూడా నాకు గుర్తులేదు. మా ఇంట్లో ఒక శారదాదేవి విగ్రహం ఉండేది, ఆ సరస్వతీదేవి విగ్రహం, అక్కడికి వెళ్ళి ఒక తెల్ల కాగితం మీద సెక్రటరీ రచన యద్దనపూడి సులోచనారాణి అని ఒక పేపర్ మీద రాసి అది బాపు గారికి, రమణ గారికి, నండు రామ్మోహన్ రావు గారికి ఇచ్చాను. వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళారు, సరే రాసి పంపించండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా సెక్రటరీ అన్న పేరు రాయడానికి కారణం తెలీదు, అసలు ఎలా ఒప్పుకున్నానో కూడా తెలీదు, సరే పెద్దవాళ్ళు అంతగా బతిమాలుతుంటే బాగుండదు కదా అని ఇచ్చాను. కాకపోతే వాళ్ళు చివరిలో వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే, సరే అమ్మా మీరు నవల అనుకోమాకండి, కథే రాస్తున్నాను అనుకోండి, అందుకని చెప్పి మేము పెద్ద కథ అని వేస్తాము అని చెప్పి వాళ్ళు ఈవిడ దగ్గర మాట తీసుకుని వెళ్ళారు. అది 1964. 1964 ఏప్రిల్ 1వ తేదీన విడుదలైనటువంటి జ్యోతి మాసపత్రికలో ఒక చిన్న ప్రకటన వచ్చింది. వచ్చే సంచిక నుంచి సెక్రటరీ అనే సీరియల్ కథ ప్రారంభమవుతుంది, తప్పక చదవండి, అది రాసిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇది మొట్టమొదటి ప్రకటన. ఆమె ఆ తరువాత రోజుల్లో వందలాది నవలలు రాసి కోట్లాది మంది పాఠకుల్ని తన వైపు తిప్పుకోవడానికి కారణమైనటువంటి మొట్టమొదటి నవల సెక్రటరీ 1964 ఏప్రిల్ 1న ప్రకటనతో ఆరంభమైంది. సరే ఆమె రాసిచ్చారు. ఆ తర్వాత 1964 మే సంచిక నుంచి ఈ సెక్రటరీ నవల సీరియల్గా ప్రారంభమైంది జ్యోతి అనేటటువంటి మాసపత్రికలో. అది ప్రారంభం అవడమే పాఠకులను విపరీతంగా ఆకట్టుకుంది, విపరీతంగా ఉత్తరాలు వస్తూ ఉండేవి. ఇక దాంతో అది ఎక్కడా కలం ఆగకుండా శరవేగంతో కొనసాగింది. ఆ సెక్రటరీ సీరియల్ కొనసాగి విపరీతమైనటువంటి పేరు తీసుకొచ్చింది యద్దనపూడి సులోచనారాణి గారికి. అందుకే ఇప్పటికీ కూడా యద్దనపూడి సులోచనారాణి గారు అనగానే సెక్రటరీ గుర్తొస్తూ ఉంటుంది. ఆ మధ్యన సెక్రటరీకి 50 సంవత్సరాల ఉత్సవం కూడా చేశారు భారతదేశంలో, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పత్రికలు, మిగతా మాధ్యమాలు అన్నీ కూడా. ఆ సెక్రటరీ సీరియల్ రాస్తూ ఉండగానే యద్దనపూడి సులోచనారాయణ గారు ఒక ఆడపిల్లకి జన్మనిచ్చారు. ఆమె పేరు లక్ష్మీ శైలజ. ఎలా ఆవిడేం చెప్పారంటే, ఇంకా నవల రాసేటటువంటి అనుభవాలని, బాలింతగా ఉండి కూడా నేను నవలు రాశాను, నవలు రాసేటప్పుడు మధ్య మధ్యలో తల తెప్పి ఉయ్యాల్లో ఉన్న మా అమ్మాయిని చూసుకోవడం నాకు ఇంకా గుర్తుంది, అందుకే మా అమ్మాయి నా నవల రచన నాకు కవల పిల్లలుగా అనిపిస్తారు అని రాశారు. ఆ విధంగా సెక్రటరీ పూర్తయింది. ఇంకా ఆ సెక్రటరీ నవల పూర్తి అవ్వగానే ఇంకా ఆమె కళానికి విశ్రాంతి లేదు. దాదాపు తర్వాత 50 సంవత్సరాల పాటు ఆ కళ నిరంతరం వ్రాస్తూనే ఉంది. ఎంతగా అంటే, ఆ రోజుల్లో యద్దనపూడి సులోచనారాణి గారిని చూడడానికి చాలామంది ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాళ్ళు, ఆమె ఎలా ఉంటారు, ఏమిటి, ఆవిడ ఎలా రాస్తారు ఇలాంటివని తెలుసుకోవడానికి. ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ ఆవిడ వ్రాసేటటువంటి ప్రక్రియ మధ్యలో ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టి
మళ్ళా ఆవిడ అందరితోటి మాట్లాడి రాస్తూ ఉండేవాళ్ళు. ఇన్ని దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా కొనసాగింది ఆమె నవలా రచన. చాలామంది అన్నారు, ఏముంది ఆవిడ అన్ని పగటి కళల్లోకి పంపిస్తూ ఉంటారు, మధ్యతరగతి ఆడపిల్లలందరికీ కూడా కళల్లోకి పంపిస్తూ ఉంటారు, పెద్దగా ఉపయోగపడేవి కాదు, ఇది స్త్రీవాదం కాదు, ఇలా అన్నారు. కానీ ఆ విమర్శలు ఎలా ఉన్నా ఆమె వ్రాసినటువంటి శైలిలో కోట్లాది పాఠకుల్ని అలరిస్తూ ఆవిడ నవల రచనని కొనసాగించే ఉన్నారు. ఆ విమర్శలు ఏవి కూడా రోజు రోజుకి పెరుగుతున్న పాఠకాదరణను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. నిజానికి జాగ్రత్తగా గమనిస్తే యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన నవలన్నింటిలో కూడాను స్త్రీ మనోవిశ్లేషణ ఉంటుంది. స్త్రీకి ఆత్మాభిమానం ఎలా ఉండాలో చెప్పారు, అలాగే మహిళ కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా చాలా విశ్లేషించి వ్రాశారు ఆవిడ. అందుకే ఆవిడ మాకు రాసినటువంటి యాసంలో చెప్పారు, ఆడపిల్లకి ముఖ్యంగా మనోధైర్యం ఉండాలి. నేను 35 సంవత్సరాల క్రిందట ఆడపిల్లలు ఎలా ఉండాలని కలలు కన్నానో, ఎలాంటి కథానాయికలను సృష్టించానో, ఈ తరం ఆడపిల్లలు సరిగ్గా అలాగా సజీవ రూపాల్లాగా ఉన్నారు. మార్పుని ఆశించడం, ప్రేమించడం, దానికోసం కలలు కనడం, అదే సృజనాత్మక యొక్క నిజమైన బలం అన్నారు. ఆ బలం ఉంది కాబట్టే యద్దనపూడి సులోచనారాయణ గారి నవలలు ఆ ప్రచురణమైనటువంటి సమయంలోనే కాకుండా ఇప్పటికీ మరికొన్ని తరాలకి కూడా అలాగే నిలిచుంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా యద్దనపూడి సులోచనారాయణ గారి ఆ రచనా రంగంలో, ఆ రచనా ప్రస్థానంలో ముఖ్యమైన మలుపు ఈ సినిమా రంగానికి రావడం, అలాగే సినిమాలకి కథలు అందించడం. అది చెప్పుకున్నాం కదా, ఇందుక 1962 ఈ చదువుకున్న అమ్మాయిలు అనేటటువంటి చిత్రానికి కథా సహకారం అందించారు. 64 ఈ సెక్రటరీ నవల వచ్చింది. ఈ నవల వస్తున్నటువంటి రోజుల్లోనే ఆమెకి మనుషులు మమతలు అనే చిత్రానికి పూర్తి స్థాయి కథని సమకూర్చేటటువంటి అవకాశం వచ్చింది. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అని వాళ్ళు తీశారు ఆ సినిమాని. మనుషులు మమతలు నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, అలాగే జయలలిత వీళ్ళందరూ ఉన్నారు దాంట్లోనూ. అది 1965 సెప్టెంబర్లో విడుదలైంది. ఆ సినిమాకి పూర్తిగా కథని యద్దనపూడి సులోచనారాణి గారే సమకూర్చారు. ఆ విధంగా చూసుకుంటే యద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసినటువంటి మొట్టమొదటి కథ చిత్రనళనీయం, మొట్టమొదటి నవల సెక్రటరీ, మొట్టమొదటి సినిమా కథ మనుషులు మమతలు. విచిత్రంగా యద్దనపూడి సులోచనారాణి గారు ఈ సినిమా రంగంలోకి వచ్చాక ఆ మొట్టమొదట్లో రాసినటువంటి ప్రతి సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. ఆమె కథా సహకారం అందించినటువంటి చిత్రం చదువుకున్న అమ్మాయిలు, అది సారథి అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు హైదరాబాద్లో తీసినటువంటి మొట్టమొదటి చిత్రం. అలాగే ఈ మనుషులు మమతలు యద్దనపూడి సులోచనారాణి గారు పూర్తి స్థాయి కథను అందించినటువంటి ఈ చిత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, తెలుగులో మొట్టమొదటి వయోజన దర్శనీయ కథ, అంటే అడల్ట్ మూవీ, ఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి మొట్టమొదటి తెలుగు చిత్రం మనుషులు మమతలు. అది కథకు రాలేదు. ఆ కథలో ఏమిటంటే ఈ మహిళలు మద్యం తాగడం అనేటటువంటి దృశ్యాలు కొన్ని, అలాగే జయలలిత గారు ఆమె స్విమ్ సూట్లో రావడం కొన్ని, ఇలాంటి దృశ్యాలు ఉండడం వలన దానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే ఆ సినిమా మరొక ప్రత్యేకత, జయలలిత గారు మొట్టమొదటిసారిగా తెలుగులో పూర్తి స్థాయి పాత్ర ధరించినటువంటి చిత్రం. అంతకు ముందు వరకు కూడా ఆమె చిన్న చిన్న పాత్రలు ధరించారు సినిమాల్లో అక్కడక్కడను. అది కూడా ఒక ప్రత్యేకత. అది 1965 అయ్యాక ఆ తరువాతి సంవత్సరం వచ్చింది ఆత్మగౌరవం అని కళా తపస్వి కె విశ్వనాథ్ గారి యొక్క మొట్టమొదటి చిత్రం. ఆ సినిమాకి, ఈ ఆత్మగౌరవం సినిమాకి యద్దనపూడి సులోచనారాణి గారు గొల్లపూడి మారుతీరావు గారితో కలిసి కథ అందించారు. అప్పటికే ఆమె నవలా రచయిత్రిగా చాలా పేరు తెచ్చుకున్నారు. ఆమె సెక్రటరీ ప్రారంభించిన 1-2 సంవత్సరాల్లోనే ఆమెకి విపరీతమైనటువంటి డిమాండ్ రాయడం, ఒకదాని తర్వాత ఒకటి నవలలు కొనసాగడం జరిగింది. ఆ రోజుల్లోనే రాసినటువంటి ఆత్మగౌరవం కథకి కూడా ప్రత్యేకమైనటువంటి పురస్కారం లభించింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో నంది బహుమతులు అనేటటువంటి సంప్రదాయం అప్పుడే మొదలైంది, 55 అనుకుంటాను. ఆ సంవత్సరం ఈ ఆత్మగౌరవం కథకి ఉత్తమ కథ పురస్కారంగా యద్దనపూడి సులోచనారాణి గారు, గొల్లపూడి మారుతీరావు గారు కలిసి నంది అవార్డుని తీసుకున్నారు. ఈ సందర్భంలో ఇంకో మాట కూడా చెప్తాను, గొల్లపూడి మారుతీరావు గారు ఈ ఆత్మగౌరవం సినిమాకి కథా సహకారం యద్దనపూడి సులోచనారాణి గారితో కలిసి, అలాగే సంభాషణలు భమిడిపాటి రాధాకృష్ణ అని ఆయనతో కలిసి రాశారు. ఆయనకి కూడా, గొల్లపూడి మారుతీరావు గారికి కూడా కథ పూర్తిగా రాసింది ఈ ఆత్మగౌరవం చిత్రానికే. ఇంకో యాదృచ్ఛికం ఏమిటంటే, యద్దనపూడి సులోచనారాయణ గారు 1939 ఏప్రిల్ 2 ఆమె జన్మదినం అయితే, 1939 ఏప్రిల్ 14 గొల్లపూడి మారుతీరావు గారి జన్మదినం, అంటే
యద్దనపూడి సులోచన రాణి గారి కంటే 12 రోజులు చిన్నవాళ్ళు అనమాట గొల్లపూడి మారుతీరావు గారు. సరే, ఆ విషయం అలా ఉంచితే ఆత్మగౌరవానికి కూడా చక్కటి గుర్తింపు వచ్చింది వీళ్ళు రాసినటువంటి కథకి. ఆ తర్వాత ఆత్మీయులు అని 1969 వచ్చింది, దానికి కూడా కథ సమకూర్చారు యద్దనపూడి సులోచన రాణి గారు. 1969 వచ్చింది ఆత్మీయులు అనేటటువంటి చిత్రం. అది కూడా ఏమిటంటే సారథి స్టూడియోస్ వాళ్ళేవో నష్టాల్లో ఉంటే దాన్ని బయటకు తీసుకురావడానికని వాళ్ళు తీసినటువంటి చిత్రం. అప్పట్లో చిన్న నటులే వాణిశ్రీ గారు, చంద్రమోహన్ గారు ఇలాంటి వాళ్ళతోటి వచ్చింది. దానికి కూడా కథ అందించారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇంకా తర్వాత వచ్చినటువంటి విజేత నవల, అదే విచిత్ర బంధం, అలాగే మీన, ఇంకా వాటి విజయాల గురించి అయితే బంగారు కళలు, వాటి విజయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా 17 నవలలో 18 నవలలో ఆమె రాసినవి కానీ కథ సమకూర్చినవి కానీ చిత్రాలుగా వచ్చినాయి. అత్యధిక శాతం అక్కినే నాగేశ్వరరావు గారు మొట్టమొదట్లో ఉండేవాళ్ళు, తర్వాత శోభన్ బాబు గారు, మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో కథానాయకులుగా ఉన్నారు. ఈ విధంగా ఇన్ని సంవత్సరాల పాటు నవలలు రాశారు. అసలు యద్దనపూడి సులోచనారాయణ గారికి నవలలకి కథావస్తువు ఎలా దొరుకుతుంది? ఆవిడ మరి ఎక్కువగా బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. ఆవిడ చాలా బిజీగా రాస్తున్న రోజుల్లో ఇక్కడ సమావేశాలకి ఇలాంటి వాటికి కూడా ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. మరి ఆమెకి ఇన్ని విభిన్న మనస్తత్వాలు, ఇన్ని సంఘటనలు, ఇన్ని విశ్లేషణలు ఎలా దొరుకుతాయి అన్నదానికి ఆమెనే సమాధానం చెప్పారు మాకు రాసినటువంటి యాసంలో. ఏంటంటే, నన్ను చూడడానికి వచ్చే అభిమాన పాఠకులు నా ఇంటికి నడిచి వస్తున్న మానవ గ్రంథాలయ్యారు. ప్రపంచమే నా దగ్గరకు వచ్చినట్లయింది. పాఠకుల గుండె తలుపులు తట్టగల రచనలు చేయడం కేవలం అది నా పూర్వజన సుకృతంగా భావిస్తాను. నేను, నా రచనలు, నా పాఠకులు, నా పబ్లిషర్స్, మాదంతా అక్కడ ఒక సమిష్టి కుటుంబం. నా బాల్యంలో నేను అమ్మ నాన్నల దగ్గర పొందిన అపురూపమైన ప్రేమాభిమానాలు నాకు వీరి దగ్గర లభించాయి అని చెప్పారు. అలాగ వచ్చిన వాళ్ళు ఎలా సులోచనారాయణ గారిని చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళతో సంభాషణల్లో వెళ్ళినప్పుడు వాళ్ళ కథలు, లేకపోతే వాళ్ళ సమస్యలు సులోచనారాయణ గారికి చెప్పుకోవడం, ఇలాంటి వాటిలో నుంచి అనేకమైనటువంటి పాత్రలు రూపుదిద్దుకున్నాయి. వీటికి కొన్ని ఉదాహరణలు కూడా నేను తర్వాత కార్యక్రమంలో చెబుతాను. ఇంకా సులోచనారాయణ గారి కుటుంబం గురించి చెప్పుకోవాలంటే, చెప్పుకున్నాం కదా, ఆవిడికి చాలా 14 సంవత్సరాల వయసులోనే యద్దనపూడి లక్ష్మీనరసింహారావు గారితో వివాహం అయింది. ఆయన కొద్ది సంవత్సరాల కిందటే మరణించారు. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా యద్దనపూడి సులోచనారాయణ గారు ఒక విధమైన శూన్యతకు లోనయ్యారు. తర్వాత ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు, నేను ఇలాగా నా జీవితంలో ఈ విషాద సంఘటన జరిగాక నేను కొంచెం మనుషులకు దూరంగా ఉంటున్నాను, ఎవరితోనూ మాట్లాడటం లేదు, ఏం అనుకోవద్దని తర్వాత ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నారు. వారికి ఒక్కరితే అమ్మాయి లక్ష్మీ శైలజ. ఒకసారి అంకితంలో రాశారు యద్దనపూడి సులోచనారాయణ గారు, నేను ఆరోగ్యంగా ఉంటే నాకు చిన్నారి తల్లి, అనారోగ్యంగా ఉంటే నాకు కన్న తల్లి అని వాళ్ళ అమ్మాయి గురించి. ఆమె అల్లుడు గారి పేరు రవి, మనవడి పేరు హర్ష. ఆవిడ 10 ఏళ్ల క్రితం రాసినటువంటి యాసలోనే చెప్పారు, మనిషికి బాల్యం యవ్వనం కంటే వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితం దొరకడం ముఖ్యమంటారు. నాకు అది లభించింది. ఒకసారి ఒక పాఠకురాలు అంది, కూతుర్ని కనడం కంటే మంచి అల్లుడు దొరికినప్పుడే అదృష్టంగా మారుతుందని. నాకు అదృష్టం లభించింది. మా అల్లుడు రవి నా కొడుకు కంటే ఎక్కువ. సెలవుల్లో అమెరికా వస్తుంటాను. మా మనవడు హర్ష చెస్ ఛాంపియన్. ఆడికి అప్పటికే నాకు మించిన మొమెంటోలు, ఇంటర్వ్యూలు వచ్చినాయి అని ఈవిడ 10 సంవత్సరాల క్రిందట చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఈ చివరి రోజుల్లో ఆమె ఒక ఫౌండేషన్ స్థాపించారు, వైఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ అని. ఆ సంస్థ తరఫున రిటైర్మెంట్లోకి వచ్చినటువంటి కొంతమంది లాయర్లు, డాక్టర్లు ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక 15-20 మంది ఈ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకి, వీధి బాలలకి, పేద స్త్రీలకి, అలాగే ఎయిడ్స్, క్యాన్సరు ఇలాంటి బారిన రోగులకి చేతనైనటువంటి సహాయం చేశారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల్లో పేద బాలికలను ఎన్నుకుని వాళ్ళకి చదువు చెప్పించి 10th క్లాస్ అయ్యేలాగా ఈ సంఘసేవా కార్యక్రమాల్లో కూడా ఆవిడ చాలా తీరిక లేకుండా ఉండేవాళ్ళు చివరి వరకు కూడాను. భర్త మరణించాక కొంచెం నిర్లిప్తంగా ఉన్నారు, అయినప్పటికీ అడపాదడప వ్రాస్తూనే ఉన్నారు. అమెరికాకి 3 నెలల క్రిందటే ఫిబ్రవరిలో అనుకుంటా వచ్చారు. మొన్న 24వ తారీఖున ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి భారతదేశం వెళ్ళి అన్నీ సర్దుకుని వచ్చేసి అమెరికాలోనే స్థిరపడదాము అనుకుంటున్న సమయంలో అదుగో ఒక రాత్రి నిద్రలో నుంచి దీర్ఘ నిద్రలోకి నడిచి వెళ్ళిపోయారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇదండి యద్దనపూడి సులోచనారాణి గారి యొక్క జీవన రేఖలు అతి క్లుప్తంగా చెప్పాను. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఆమె ప్రతి నవల గురించి మాట్లాడుకోవాలంటే మనం సుదీర్ఘంగా మాట్లాడుకోవచ్చు. పాత్రలు, విశ్లేషణలు, అవి పాఠకుల మీద కలిగించినటువంటి ప్రభావం ఇదంతా కూడాను. ఇప్పుడు
యద్దనపూడి సులోచనారాణి గారి గురించి ఇద్దరు ప్రముఖులు పంపించినటువంటి ప్రత్యేక సందేశాలు మీకు వినిపిస్తాను. యద్దనపూడి సులోచనారాణి గారు 1964 సెక్రటరీతో తెలుగు నవలా యుగంలో ఒక శకాన్ని ప్రారంభిస్తే ఆ తర్వాత మరొక శకాన్ని ప్రారంభించింది ఇద్దరు రచయితలు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. అందులో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు యద్దనపూడి సులోచనారాణి గారి గురించి ఆయన జ్ఞాపకాలు, ఆయన భావాలని మనతోటి ప్రత్యేకంగా పంచుకుంటున్నారు ఈ ప్రత్యేకమైనటువంటి సందేశంలో. కిరణ్ ప్రభు గారు, యద్దనపూడి సులోచనారాణి పరమపదించాక నివాళిగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఆవిడతో నాకున్నటువంటి అనుభవాల గురించి చెప్పమని చెప్పారు. నిజంగా యద్దనపూడి గారు ఇక లేరు అనిపించగానే నాకు 3 సంఘటనలు గుర్తొచ్చాయండి వారితో ఉన్నటువంటి పరిచయంలో. మొదటిది ఏంటంటే, నేను ఆవిడ నవలల ఫ్యాన్ని ఎప్పటి నుంచో, నా 14వ ఏటో 16వ ఏటో సెక్రటరీ జ్యోతి మంత్రిలో అనుకుంటా సీరియల్గా వచ్చినప్పుడు చదివాను. నాకు బాగా ఇష్టమైన నవల. ఓసారి ఆ నవల కొనుక్కుని 1970లలో నేను ఇంకా అప్పుడే చందమామలో, ఆంధ్రపత్రిక, ప్రభా ఇలాంటి వాటిల్లో చిన్న చిన్న కథలు రాస్తున్న పీరియడ్లో ఎర్రమంజల్ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళి పుస్తకంలో సొంతకం తీసుకున్నాను. మల్లాది వెంకటకృష్ణ ఏమని రాయమంటారని అడిగితే మల్లాది వెంకటకృష్ణమూర్తి అని నా పేరు చెప్పాను. మల్లాది వెంకటకృష్ణమూర్తికి అభినందనలతో అని చెప్పి సొంతకం పెట్టి ఇచ్చారు. మీరు ఎక్కడ పనిచేస్తున్నారంటే ఏజెస్ ఆఫీస్లో సీనియర్ రైటర్గా పనిచేస్తున్నానని చెప్పాను. అది మా మొదటి పరిచయం అండి. తర్వాత సెక్రటరీ మీకు ఎందుకు నచ్చింది అని చెప్పి కూడా అడిగారు. సో నాకు చెప్పాను, మీరు రాసేటటువంటి వాక్యాలు చాలా శుతిమెత్తగా ఉంటాయి, చక్కటి పదాలు వాడతారు అని చెప్తే నవ్వేశారు. తర్వాత 1980 వచ్చిన తర్వాత రచయితగా అంటే అందరినీ ఆకట్టుకునేటువంటి నా సీరియల్స్ రాయటం ఆంధ్రభూమిలో ముఖ్యంగా చేసిన తర్వాత నా పేరు ఆమె గుర్తుపెట్టారు. ఒకటి రెండు సందర్భాల్లో మేము ఎక్కడో కలిసినప్పుడు ఆవిడ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. చెప్పాను, నేను మీ ఫ్యాన్ అండి, ఇట్లా వచ్చాను అంటే ఎప్పుడు వచ్చారు ఏంటనేది ఆవిడ గుర్తులేదన్నమాట, గుర్తు చేసినా కూడా. తర్వాత వాళ్ళ అమ్మాయి శైలజ పెళ్ళి అయింది పింగళి వెంకట్రామరెడ్డి హాల్ అని చెప్పి లోవర్ ట్యాంక్ బండ్ రోడ్లో, దానికి నేను హాజరయ్యాను. ఆవిడ గుర్తుపెట్టుకుని చాలామంది రచయితలని పిలిచారు. వాసిరెడ్డి సీతాదేవి గారిని ఆవిడే పరిచయం చేశారు అక్కడ, అలాగే డి కామేశ్వర్ గారు, సి ఆనందరామన్ గారు, చాలామంది వచ్చారన్నమాట. అదొక సందర్భంలో వారిని నేను కలిశాను. అంత బిజీలో కూడా అందరినీ ఆప్యాయంగా పలకరించి, ఆవిడ పర్సనాలిటీ, ఆవిడ వ్యక్తిత్వం ఏంటంటే ఎదుటి మనిషిని ఆకట్టుకోగలరు, మృదుత్వంగా చాలా నమ్రత నన్ను కానివ్వండి, ఒక తెలియని ఆకర్షణ ఆవిడతో మాట్లాడుతుంటే ఆవిడలో కనిపిస్తుంది. ఆవిడ హీరోయిన్స్లో ఎలాంటి మనం చదువుతుంటే ఎలా మానసికంగా మనం ఒక చిత్రీకరణ చేస్తామో దాదాపుగా ఆవిడ అలాగే ఉంటారు. ఆవిడ ప్రవర్తన బస్సు తను ఆవిడ ఐడెంటిఫై చేసుకుంటారు అనుకుంటాను ఆ పాత్రలతో, అందుకని చెప్పి మనకి అట్లా అనిపిస్తుందని నాకు అనిపించింది. 3వ సందర్భంలో 1990లలో యద్దనపూడి సులోచనారాయణ గారు ఆశాలత అనేటువంటి మరొక ఆమెతో కలిసి కోకిల అని ఒక ఆడియో మ్యాగజైన్ తీసుకొచ్చారు. అంటే పత్రిక పేజీల్లో కాకుండా ఆడియో క్యాసెట్ రూపంలో ఉంటుంది. సో దాని గురించి డిస్కస్ అయిన తర్వాత నేను సజెస్ట్ చేశాను, చిన్న చిన్న జోక్స్, చిన్న కథలు, ట్విస్ట్ కథలు ఇలాంటివి ఉంటే మామూలుగా చదివి వెంటనే వినేసి మళ్ళీ కొత్త దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, సుదీర్ఘమైన అయితే కొంచెం ఏమైనా లిబరీస్గా ఫీల్ అవుతారేమో అంటే, అయితే మీరే అలాంటివి కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి చెప్పారు. నేను కొన్ని చేశాను. సులోచనారాయణ గారికి తెలుగు వాళ్ళు అవటం వలన మన అదృష్టవంతులు ఆవిడ దురదృష్టవంతురాలు అన్నీ చెప్పాలి, ఎందుకంటే ఆవిడకి రావాల్సినంత పేరు రాలేదండి. ఉదాహరణకి రచయిత్రి, అమెరికన్ రచయిత్రి బార్బరా కార్ట్ల్యాండ్, ఆవిడ తపాలా బిల్లని ఫెడరల్ గవర్నమెంట్, అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఎన్నో విధాలుగా గౌరవించారు. కానీ తెలుగు వాళ్ళల్లో, మన ఇండియన్స్లో ముఖ్యంగా అలాంటివి లేదు కదా, కళా పోషణ తక్కువ అని అనిపిస్తుంది. ఆ విధంగా మనం ఆవిడ పొందాల్సినటువంటి గౌరవం పొందకపోవటం వలన, తెలుగు వాళ్ళుగా పుట్టడం వలన సులోచనారాయణ గారు దురదృష్టవంతులు కొంత కోల్పోయారని అంటాను. కానీ మనమంతా ఎందుకు అదృష్టవంతులు అంటున్నా అంటే, ఆవిడ ఏ ఫ్రాన్స్లోనూ ఇటలీలోనూ పుట్టి ఆ భాషలో రాసుంటే మనం ఆవిడ పుస్తకాన్ని చదవగలిగే వాళ్ళం కాదు. తెలుగు వారు అవ్వటం వల్ల
మనం చదవగలిగాం. ఆ విధంగా మనం అదృష్టవంతులండి. ఏది ఏమైనప్పటికీ కూడా సులోచనారాణి గారి వదిలిపెట్టి వెళ్ళినటువంటి వ్యాక్యూమ్ని ఎవరు ఫిలప్ చేయలేరు. ఎందుకంటే ఆవిడలాగా రాద్దామని చెప్పి అనుసరించి ఒకళ్ళిద్దరు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అది ఆవిడ సైకాలజీ, ఆవిడ వ్యక్తిత్వం ఉంటే తప్ప అలాంటి రచనలు, అలాంటి ఆలోచనలు, అలాంటి పదాలు, వాక్యాలు, పారాగ్రాఫ్లు, విరవటాలు ఇవన్నీ కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆవిడ స్థానం భర్తీ అవటం అనేది తెలుగు సాహిత్యంలో అది అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఆవిడ కూతురు, ఏకైక కూతురు, ఆవిడ ప్రేమించి ఆవిడ తన నవలను అంకితం ఇచ్చేటటువంటి శైలజ గారు ఈ విఘాతంలోంచి త్వరగా తేలుకోవాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆవిడ ఎక్కడున్నా కూడా ఆవిడ ఆత్మ తృప్తిగానే శాంతిగానే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా సులోచనారాణి గారి ఆత్మశాంతి కోసం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఆవిడ ఏం కావాలో, ఏం కోరుకున్నారో వాటిని పొందారని నేను నమ్ముతున్నాను. ప్రశాంతంగానే వెళ్ళిపోయి ఉంటారు. ఎనీవే, మే గాడ్ బ్లెస్ హర్ సోల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, కిరణ్ ప్రభు గారు. ధన్యవాదాలు మల్లాది గారు. యద్దనపూడి సులోచనారాణి గారు ఎలాగైతే పలు ప్రక్రియల్లోకి, అంటే కథలు, నవలలు, సినిమాలు, అలాగే టీవీ సీరియల్సు వీటన్నిటిలోకి ప్రవేశించారో, ఈ రోజుల్లో అంటే ఈనాటి సాహితీ రంగంలో ఇలాగా పలు రంగాల్లో ప్రవేశించినటువంటి ప్రముఖ రచయిత్రి, అంటే కథలు, నవలలు, అలాగే టీవీ సీరియల్సు, సినిమాలు వీటన్నింటిలో కూడా తనకైనటువంటి ప్రత్యేకతను నిలుపుకున్నటువంటి రచయిత్రి మా ఆత్మీయురాలు బలభద్రపాత్ర రమణి గారు, ఆమె యద్దనపూడి సులోచనారాణి గారి గురించి పంపించినటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇప్పుడు విందాం. వీరితెల్లు శ్రోతలందరికీ నమస్కారం. యద్దనపూడి సులోచనారాణి గారు అంటేనే మనకి నవల గుర్తొస్తుంది. ఆవిడ కథలు కూడా నేను చదివాను, కానీ నవలా శిల్పంలో ఆ శైలి ఇంకెవ్వరికీ రాలేదు, అనితర సాధ్యం అని చెప్పుకోవచ్చు. మనం కళ్ళు తెరుస్తూనే సులోచనారాణి గారి నవలలు చదువుతూ మేము పెరిగాం. ఆత్మాభిమానం అంటే ఏమిటో ఆడపిల్లలకు చెప్పింది ఆవిడే. ఇంట్లో పుస్తకాలు కొని దాచుకోవడానికి అద్దాల అలమరలు అమ్మకం కూడా జరిగింది ఆవిడ వల్లే. అప్పటిదాకా పుస్తకాలు చదివేవారేమో, కానీ సులోచనారాణి గారి పుస్తకాల్లాగా కొని దాచుకోవడం అనేది ఆవిడతోనే మొదలైంది. ఏలూరు రోడ్లో పబ్లిషర్స్ అందరూ కూడా ఆవిడ మీద బతికారు అంటే అతిశయోక్తి ఏం కాదు. పత్రికలో ఆవిడ సీరియల్ ఉందంటే దాని డిమాండే వేరు. అటువంటి సులోచనారాణి గారిని చిన్నప్పటి నుంచి చూడాలి అని కళ్ళు కంటూనే పెరిగాము. కానీ ఒకసారి నేను శంకర మఠంలో అనుకోకుండా మా అత్తగారిని తీసుకెళ్ళినప్పుడు ఆవిడ ఎదురుపడ్డారు. ఆవిడ, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్కయ్య వచ్చారు గుడికి. నేను మా అత్తగారితో, అదిగోండి సులోచనారాణి గారు అన్నాను. మా సులోచన, ఆవిడ వెంటనే అమ్మ సులోచనారాణి అని పిలిచారు. ఆవిడ వెనక్కి తిరిగారు. శారదాదేవి దర్శనానికి వస్తే నీ దర్శనం అయిందమ్మా, నిజంగానే శారదాదేవి నడిచొచ్చినట్టుంది అన్నారు మా అత్తగారు. ఆవిడ ఎంతో సంతోషించారు. ఒకసారి నాకు సన్మానం జరిగినప్పుడు నాగేశ్వరరావు గారు ఆవిడ చేత నాకు షాల్ కప్పించి, ఈ అమ్మాయి మంచి రచయిత్రి సులోచనారాణి గారు, మీ అంత అవ్వాలని దీవించండి అని అన్నారు. రవీంద్ర భారతిలో ముందు గెస్ట్ రూమ్లో కూర్చున్నప్పుడు ఆ సంభాషణ జరిగింది. ఆవిడ నన్ను చాలా దగ్గరగా తీసుకుని ఇంటికి ఒకసారి రామ్మా అని చెప్పారు. ఆవిడ చాలా క్లోజ్డ్ సర్కిల్, చాలా ప్రైవేట్ వ్యక్తి ఆవిడ. ఎప్పుడు ఆవిడ మనసులో మాటలు చాలా దగ్గర వాళ్లతో తప్ప పంచుకునేది కాదు. వీరేంద్రనాథ్ గారు నాతో ఒక మాట చెప్తూ ఉండేవారు ఆవిడని నేను చూడనప్పుడు కూడా. సులోచనారాణి గారు తనకంటూ ఒక ప్రపంచం నిర్మించుకుని, ఒక గదిలో పుస్తకాలు, ఆవిడ మ్యూజిక్, ఆవిడ అదే లోకం. అలా ఆవిడ కృషి చేస్తూ ఇన్నేళ్లుగా ఇంత అద్భుతమైన నవలలు రాశారు. బయట ప్రపంచము, బయట స్నేహాలు, సభలు, సమావేశాలు, వీటిల్లో నువ్వెప్పుడూ ఆవిడని చూడవు చూడు. నిజంగా కృషి చేసే ఒక ఋషి లాంటి మనిషి ఆవిడ. అలా కృషి చేయాలి, అలా పరిశ్రమ చేయాలి, ఏ ఫీల్డ్లో అయినా పైకి రావాలి అంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అని ఆయన నాకు చెప్పారు. నిజంగానే ఆవిడ్ని మేము ఎప్పుడు సభలు, సమావేశాల్లో ఈ మధ్యకాలం దాకా ఆవిడ రాయడం మానేసేదాకా కూడా చూడలేదు. ఆవిడతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఇంటికి ఫోన్ చేసినప్పుడు పిల్లలు తీస్తే నేను సులోచనారాణి అమ్మమ్మని, అమ్మ ఉందా అని అడిగేవారు. సో పిల్లలు కూడా అమ్మ అమ్మమ్మ ఫోన్ చేసింది అని చెప్పటం నాకు అలవాటు అయింది.
ఆవిడకి మా రెండో వాడిని చూసే తన మనవడు గుర్తొచ్చేవారు. ఎప్పుడూ ఆ మనవడి గురించి చెప్తూ ఉండేవారు నాతోటి. ఆవిడతోటి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు గమనించింది ఏంటంటే, చాలా ఎక్కువ ప్రపంచం తెలియదు, పుస్తకాల ప్రపంచము, పుస్తకాల ద్వారా ఆవిడ లోకాన్ని చూసింది తప్పించి సంపాదించాలి అనుకుంటే చాలా డబ్బు సంపాదించి ఉండొచ్చు. ఆవిడ అద్భుతమైన నవలలు ఇచ్చారు సినిమాలకి, ఆత్మీయులు, సెక్రటరీ, మీన, జీవంతరంగాలు, బంగారు కళలు, ఎన్నో నవలలు ఇచ్చారు, ఎన్నో సినిమాలు, మంచి బాగా ఆడాయి సినిమాలు. సారథి స్టూడియోస్ వాళ్ళు ఒక ఉద్యోగం కూడా ఆవిడకి ఆఫర్ చేశారన్నమాట ఆ రోజుల్లో. అప్పట్లోనే నెలకి 20,000 చాలా ఎక్కువ జీతం, కానీ వాళ్ళ కంపెనీకి మటుకే ఆవిడ రాయాలి అని చెప్తే ఆవిడ ఒప్పుకోలేదట. ఆ విషయం నాతో చెప్తూ, అప్పట్లో నేను ఆ ఉద్యోగం ఒప్పుకుని ఉంటే చాలా ఎక్కువ సంపాదించేదాన్ని రమణి అని చెప్పారు. నిజమే, అప్పట్లో మా చిన్నప్పుడు 20,000 అంటే చాలా ఎక్కువ. కానీ ఆవిడ తన స్వేచ్ఛని తాకట్టు పెట్టదలుచుకోలేదు, అందుకని ఒప్పుకోలేదు ఆవిడ. ఆవిడలో ఇంకో కోణం ఏంటంటే, ఆశ్రయ అని వృద్ధుల ఆశ్రమం పెట్టినప్పుడు దానికి కూడా జ్యోతి ప్రజ్వలనకి నన్ను పిలిచారు. అప్పుడు కూడా ఆవిడకి ఎన్నో ఆశయాలు ఉండేవి, అనారోగ్యం వల్ల ఆవిడది పూర్తి చేయలేకపోయారు. తర్వాత వాళ్ళ అమ్మగారి పేరు మీద నెమలికంటి మహాలక్ష్మమ్మ అవార్డు నాకు ఇచ్చి, నా నేను ఎంతో ప్రేమించే అమ్మ అవార్డు నేను ఇంకా ప్రేమించే మా రమణికి ఇస్తున్నాను ఈరోజు, నీ రచనలంటే నాకు చాలా ఇష్టమమ్మా అని చెప్పి ఒక ఉత్తరం కూడా రాసి ఆ అవార్డు నాకు ఇచ్చిన ఇవ్వటం అనేది నేను జీవితంలో మర్చిపోలేని విషయం. సులోచనారాణి గారికి వెళ్లే ముందు కూడా నేను ఫోన్ చేశాను మా అబ్బాయి పెళ్ళని, అయ్యో రమణి ఈరోజే యుఎస్ వెళ్తున్నానమ్మా, నేను రాగానే ఆ అమ్మాయిని అబ్బాయిని కోడల్ని మా ఇంటికి తీసుకురా అని చెప్పారు. మరి ఎందుకనో అలా మాటిచ్చి తప్పారు, రాకుండానే అయిపోయారు. ఈ లేరు అనే విషయం తలుచుకుంటే బాధగా ఉంది, కానీ అమ్మ అలా అందంగా చక్కగా మృదువుగా సంభాషిస్తూ సౌమ్యంగా అలాగే ఆ రూపమే మన మనసుల్లో గుర్తుండిపోయేటట్టుగా వెళ్ళిపోయారు. అందుకని సంతోషంగా కూడా ఉంది ఆవిడ రచనల్లో ఆవిడ ఎప్పుడు చిరంజీవే. నమస్తే, మీ బలభద్ర పాత్ర రమణి. ధన్యవాదాలు రమణి గారు. ఇన్ని నవలలు రాశారు కదా, మరి ఇంతకుముందే చెప్పుకున్నాం ఇన్నిటి వీటన్నిటికీ కూడా ఆమెకి కథా వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది, పాత్రలు ఎక్కడ దొరుకుతాయి, సంఘటనలు ఎక్కడ దొరుకుతాయి అని అనే సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. ఆమె చెప్పినట్లుగానే తన దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆవిడ చాలా స్ఫూర్తి తీసుకుని వాటిలో నుంచి కూడా పాత్రలు కథలు సృష్టిస్తూ ఉంటారని. ఒకసారి ఆమె చెప్పారు ఏమిటంటే, కథ రాయడానికి కూర్చున్నప్పుడు అంటే అంతవరకు కూడా నాకు మనసులో ఏమీ ఉండదు, ఒకసారి పేపర్ ముందు కూర్చుని పెన్ను పట్టుకోగానే కథలు, పాత్రలు, సన్నివేశాలు అలా వచ్చేస్తూ ఉంటాయి, ఒకసారి అయిపోయి నేను కలం అక్కడ పెట్టగానే మళ్ళీ నాకు ఏం జరిగిందో తెలీదు అని కూడా చెప్పారు. ఒకసారట ఈ ఒక పెద్ద ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళ అమ్మాయిని తీసుకుని. వాళ్ళ అమ్మాయి ఏదో కొంచెం ముభావంగా ఉంది, ఎక్కువగా మాట్లాడలేదు. వాళ్ళ అమ్మగారే అంతా మాట్లాడుతున్నారు ఎద్దర్పూడి గారితో, ఇలాగా మీనా నవల నాకు చాలా ఇష్టం అండి అని చెప్పి. వాళ్ళ అమ్మాయి మాత్రం ఏం మాట్లాడలేదు. ఎద్దనపూడి గారు పలకరించాలని చూసినా కానీ అమ్మాయి ముభావంగా ఉంది. కొంతసేపు అయ్యాక వాళ్ళ అమ్మాయి అంటుందట, ఇది ఎప్పుడు ఇంతేను, నవల చదవమంటే చదవదు, ఇదిగో మీ దగ్గరికి తీసుకొచ్చాను అంటుంటే ఒక్కసారి అమ్మాయి కోపంగా అందట ఆ పిల్ల, మీ నవల్లో కృష్ణవేణమ్మ అచ్చు మా అమ్మ లాంటిదే, మీరు మా అమ్మను చూడలేదు కదా ఎలా రాశారు అని ఆ చిన్న అమ్మాయి అడిగింది, కూతురు అడిగింది. సరే ఆ తర్వాత కూడా చాలా కోపంగా ఉందట, వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 25 సంవత్సరాలకి ఒక అమ్మాయి, ఒక భర్త డాక్టరు, వాళ్ళిద్దరూ వచ్చారు ఎద్దనపూడి సులోచనారాయణ గారి దగ్గరికి. వచ్చి, అమ్మా నేను 25 ఏళ్ల క్రిందట మా అమ్మతో కలిసి వచ్చాను, అప్పుడు మీనా నవల చదివి మా అమ్మ నాకు బుద్ధులు చెప్పేది, నువ్వు అలా కాదు ఇలా ఉండాలి, ఇలా కాదు అలా ఉండాలి అంటే నాకేదో కోపంగా ఉండేది, అప్పుడు మా అమ్మతో కలిసి మీ దగ్గర కూడా వచ్చాను నేను, అప్పుడు నేను మీతో ఎక్కువగా మాట్లాడలేదు, ఇదిగో మళ్ళీ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు వస్తున్నాను, ఎందుకంటే మీరు మీనా నవలలో వ్రాసినటువంటి సంఘటనలు తల్లులకి ఎంత ఉపయోగపడతాయో, పిల్లలకి ఎంత ఉపయోగపడతాయో ఇప్పుడు నాకు తెలిసింది, ఇప్పుడు నాకు టీనేజ్ అమ్మాయి ఉంది, నేను కూడా అప్పుడు మా అమ్మను తప్పుపట్టి కృష్ణవేణమ్మ అన్నాను, కానీ ఈరోజు నేను అచ్చం మా అమ్మలాగా ప్రవర్తిస్తున్నాను, అసలు కృష్ణవేణమ్మ లాంటి అమ్మలే 100% కరెక్టు, మా అమ్మాయి ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకుంది, అర్ధరాత్రి పబ్బులు ఫ్రెండ్స్ అంటూ తిరుగుతుంటే నేను కక్కలేక మింగలేక ఏడుస్తున్నాను, ప్రతి తల్లి తన కూతురు చదువుకుని లక్షణంగా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతోంది,
మీ మీనా నవలలో ఇలాంటివన్నీ కూడా ఎంత అద్భుతంగా రాశారో 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు తెలిసి నేను అందరికీ చెప్తున్నాను అని ఆ అమ్మాయి చెప్పిందట. బహుశా ఈ మీనా నవల ఎన్ని తరాలు గడిచినా కానీ మళ్ళీ మళ్ళీ పునర్ముద్రణకి రావడానికి ఇలాగా పాఠకుల యొక్క అంతరంగాలను స్పృశించడమే కారణం అని యద్దనపూడి సులోచనారాణి గారు గుర్తు చేసుకున్నారు. అలాగే యద్దనపూడి సులోచనారాణి గారు కొన్ని నవలలు ఎలా రాశాను, అలాగే పాత్రలు ఎలా వచ్చినాయి అనడానికి ఉదాహరణగా ఆరాధన అనే ఒక నవల గురించి చెబుతూ, ఈ ఆరాధన అనే నవల యద్దనపూడి సులోచనారాణి గారు రాసినటువంటి మొట్టమొదటి డైరెక్ట్ నవల. డైరెక్ట్ నవల అంటే ఆ రోజుల్లో చాలా నవలలు సీరియల్స్గా పత్రికల్లో వచ్చేయి, ఆ తర్వాత వాటిని పుస్తకాలుగా వేసేవాళ్ళు. యద్దనపూడి గారి సీరియల్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది సీరియల్స్గా వస్తూ ఉండగానే పాఠకులు అడ్వాన్స్గా రిజర్వేషన్ చేసుకునేవాళ్ళు, ఇది అయిపోయాక పుస్తకంగా వస్తే మాకు కావాలి అని, అంత డిమాండ్లో ఉంటూ ఉండేది. అలాగే ఆమె సీరియల్స్ కూడా పత్రికలన్నీ క్యూలో నుంచుంటూ ఉండేవి. అలాంటి రోజుల్లో ఎంఎస్కో పబ్లికేషన్స్ అని బందర్లో ఒక పుస్తక ప్రచురణ సంస్థ ప్రారంభమైంది 1970s. వాళ్ళు ప్రతి నెలా కూడా కొన్ని నవలలు ప్రచురించేవాళ్ళు పాకెట్ సైజులో వేసి, వాటితోటి పాఠకులలో పఠనాసక్తిని పెంపొందించాలని ఇంటింట గ్రంథాలయం అనేటువంటి ఒక ప్రణాళిక పెట్టి మీరు నెలకి 2 రూపాయలు 3 రూపాయలు కట్టండి, మీకు నెలకి 4 పుస్తకాలు పంపిస్తాం అంటూ ఉండేవాళ్ళు. ఆ ప్రణాళికలో భాగంగా యద్దనపూడి గారి దగ్గరికి వచ్చి ఒకసారి అడిగారు, మీరు ఒక పాకెట్ నవల రాసివ్వండి అని. అప్పటికే ఆమె చాలా బిజీగా ఉన్నారు సినిమాలతోటి, అలాగే సెక్రటరీ, జీవన తరంగాలు, మీనా ఇలాంటి నవలలతోటి. పాకెట్ నవల అంటే చాలా చిన్నగా ఉండాలి, అది కొంత పరిమితి. అలాగే ఆమె నవలలతోటి అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయిలో ఉండగా మరి ఈ చిన్న నవల కోసం పారితోషికం ఎంత అడగాలి వాళ్ళని, పైగా ఈ డైరెక్ట్ నవల అంటే ఎప్పుడు రాయలేదు, ఇలాంటి సందేహాలతో ఉండగా వాళ్ళు పట్టు వదలకుండా ఆమెను బ్రతిమాలడంతో వాళ్ళకి రాసిచ్చినటువంటి మొట్టమొదటి డైరెక్ట్ నవల ఆరాధన. ఆరాధన పాకెట్ సైజులో ఎంతగా పాఠకాదరణ చూరగొంది అంటే ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఏప్రిల్లో శ్రీరామనవమికి తప్పనిసరిగా ఒక నవల మీకు రాసిస్తాను అని ఆమె వాగ్దానం చేయడమే కాకుండా యద్దనపూడి గారు ఆ మాట నిలబెట్టుకున్నారు. ఎంఎస్కో పబ్లికేషన్స్లో ప్రతి సంవత్సరం ఒక పాకెట్ సైజు డైరెక్ట్ నవల వ్రాస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఈ ఆరాధన అనే నవల ఎలా రాశాను అని చెబుతూ ఒక సంఘటన చెప్పారు యద్దనపూడి గారు. ఏంటంటే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఎవరో అడుక్కోవడానికి ఒక భిక్షుకురాలు వచ్చింది. ఆమె వెంటనే ఒక 8 సంవత్సరాల పిల్ల ఉంది, ఆ పిల్ల మోగది అని చెప్పింది ఆవిడ. అలాగే మాటల మధ్యలో చెబుతూ, ఈ పిల్లని చంపేద్దాం అనుకున్నాను, మా అన్నయ్య తీసుకెళ్ళి 1 సంవత్సరం పాటు చూసుకున్నాడు, ఈ పిల్ల దగ్గర లేకపోవడంతో నాకు దాని ఎడబాటు తెలిసొచ్చి మళ్ళా నేను తెచ్చుకుని నేనే పెంచుకుంటున్నాను, ముసలితనంలో పనికొస్తుంది కదమ్మా అని అందట. పాపం ఆ అమ్మాయికి ఏం తెలియట్లేదు, 8 సంవత్సరాల పాపకి ఏదో తెలియనట్టుగా యద్దనపూడి గారి ఇంట్లో దొడ్లో పూల మొక్కలుంటే వాటి ఇంక చూస్తోంది, కళ్ళతోటే సైగ చేసింది ఒక పువ్వు ఇస్తావా అన్నట్టుగా. యద్దనపూడి గారు ఒక గులాబీ పువ్వు తుంచి ఆ చిన్నపిల్ల చేతిలో పెట్టారట. పాపం మాటలేమీ చెప్పలేని ఆ పాప మోగకళ్లతోనే కృతజ్ఞతలుగా చెబుతూ, ఈ పువ్వు కాదు నాకు ఆ పువ్వు కావాలని మందార పువ్వుని చూపించారట. అప్పుడు మందార పువ్వుని చూసి ఆ పాపకి ఇచ్చారు. ఆ తల్లి కూతుళ్ళని చూస్తే చాలా జాలేసింది, మగపిల్ల పాపం జీవితంలో ఎలా బతుకుతుందో, పెద్దయ్యాక మళ్ళీ ఆమెను ఎలా చూసుకుంటారో ఎవరుంటారో అనేటటువంటి ఇలాంటి ఆలోచనలతో ఆలోచిస్తూ ఆ చింపిరి జుట్టు చిన్నపిల్లే ఆరాధనలో అన్నపూర్ణ అయ్యింది అని వ్రాశారు. అలాగే ఒకసారి ఆరాధన నవల చదివితే అన్నపూర్ణ పాత్ర అలా వెంటాడుతూ ఉంటుంది. అలాగే ఈ ఆరాధన నవల ప్రచురణ అయ్యాక చాలా సంవత్సరాలకి, అంటే యద్దనపూడి గారు ఈ వ్యాసం రాసింది 2007, దానికి 5 సంవత్సరాల ముందు అంటే సుమారుగా 2002 ప్రాంతంలో, ఒకరోజు ఒక మధ్య వయస్కురాలు తన ఒక యుక్త వయసులో ఉన్నటువంటి తన కూతురుని వెంట పెట్టుకుని యద్దనపూడి గారి దగ్గరకు వచ్చారు. ఆ యుక్త వయసులో ఉన్నటువంటి కూతురు చాలా ఆరోగ్యంగా పెద్ద జడతో కళ్ళకళ్ళలాడుతూ చాలా చక్కగా బాపు బొమ్మలాగా ఉంది. వాళ్ళ అమ్మగారు వచ్చాక ఇద్దరిని కూర్చోమని వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ, నీ పేరేంటమ్మా అని అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి అలా నవ్వుతూ చూసిందంటే మాట్లాడటం లేదు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందట, ఈ అమ్మాయి పేరు అన్నపూర్ణ, మీ నవల చదివే నేను అన్నపూర్ణ అని పేరు పెట్టాను ఆరాధన నవల చదివాక, కానీ మాట్లాడలేదు, మాటలు రావు, కాకపోతే చదువు మాత్రం నేర్పగలిగాను, వినికిడి శక్తి బాగానే ఉంది, చదువుకునేటప్పుడు మాత్రం నేను కొంచెం ఇద్దరికి ఇబ్బంది ఎదురయ్యింది, ఎట్లాగైతే చదువు చెప్పగలిగాను, అందుకని పుస్తకాలు చదువుతుంది, మీ ఆరాధన నవల 2-3 సార్లు చదివింది,
తనకు తెలుసు కూడా ఆరాధన నవలలో ఉన్నటువంటి అన్నపూర్ణ పాత్ర పేరే తన పేరుగా పెట్టానని కూడా తనకు తెలుసు అని ఆ పాపను పరిచయం చేశాక ఆ పాప వచ్చి, పాప అంటే పాతికేళ్ళ అమ్మాయి వచ్చి ఎద్దరపూడి సులోచనారాణి గారి చెయ్యి పట్టుకుని హత్తుకుందట. ఆవిడ మాటలేమి చెప్పలేదు, కళ్ళల్లోనే అన్నీ చెప్పగలిగింది, ఇలాగ మీ నవలలో పాత్ర పేరే నా పేరు అన్నట్టుగాను. యద్దనపూడి గారు కూడా చాలా జాలిపడ్డారు, ఏమి బాధపడకండి అమ్మా, తప్పనిసరిగా మీకు వివాహం అవుతుంది, మంచి భర్త చూసుకుంటాడు అని. ఆ తర్వాత కొన్ని రోజులకు తెలిసిందట రాజమండ్రి దగ్గర ఏదో పల్లెటూరు నుంచి వచ్చారు, ఎవరో ఒక అతను ద్వితీయ వివాహం చేసుకున్న అతను ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నారు, వాళ్ళకు బాబు పుట్టాడు, ఆ బాబుకి మాటలు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళా వాళ్ళ అమ్మాయి ఒకసారి వచ్చి ఇలా మా అమ్మాయికి వివాహం అయ్యింది, ఒక కొడుకు పుట్టాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, మీరు చెప్పిన మాట నిజమైంది అని ఆ తల్లి చెప్పింది. నా నవలకు వచ్చే పారితోషికం కంటే కూడా ఇలాంటి అనుభవాలు, ఇలాంటి జ్ఞాపకాలు విన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని యద్దనపూడి సులోచనారాణి గారు తన పుస్తకంలో రాసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా గుడ్డి, మోగ, కుంటి ఇలాంటి ఆడపిల్లలకి సహాయం, ఏదైనా సహాయం చేయాలి అనేటటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఇలాంటి అనుభవాలు, నా నవలల వెనుక ఉన్నటువంటి పాత్రలు ఎన్నో దోహదం చేసినాయి అని చెప్పారు యద్దనపూడి సులోచనారాణి గారు. అలాగే ఆమె రాశారు మరొక నవల పార్థు అని, చాలా తక్కువ మందికి తెలుసు, అలాగే చాలా తక్కువ మందికి వెళ్ళింది కూడా నా నవల, కానీ నాకు చాలా నచ్చిన నవల అని చెప్పారు యద్దనపూడి గారు. ఈ పార్థు అనేటటువంటి నవలలో ఒక కుర్రవాడు, అంటే 15-16 సంవత్సరాలు ఉన్న కుర్రవాడు ప్రధానమైనటువంటి పాత్ర. చాలామంది అంటారు ఏముంది యద్దనపూడి గారు రాసినవన్నీ కూడాను ఆ రాజశేఖరు, 6 అడుగుల పొడవు ఉన్నవాడు, లేకపోతే పడవలాంటి కారు అంటారు, కానీ నిజానికి ఆమె చాలా సమాజంలోని ఎన్నో కోణాలని స్పృశించారు, ఎన్నో రకమైనటువంటి పాత్రల్ని సృష్టించారు. అందుకు ఉదాహరణ ఈ పార్థు నవల. ఆ నవల ఎలా రాశారు అని ఒక ఉదాహరణ చెప్పారు దాని వెనకనున్న సంఘటన. చాలా సంవత్సరాల క్రిందట, అంటే 25-30 ఏళ్ల క్రిందట యద్దనపూడి గారి ఇంట్లో ఒక అమ్మాయి పని మనిషి వస్తూ ఉండేదేవో పై పనులు చేయడానికి. చాలా మంచిది, ఇస్తున్న జీతానికి చాలా నిజాయితీగా పనిచేసేది, కానీ ఎప్పుడూ నవ్వేది కాదు, అలాగని ఏదో కోపంగా ముఠముఠలాడుతూ ఉండడం కాదు, గంభీరంగా ఉండేది. చాలాసార్లు సులోచనారాణి గారు ఆ పని మనిషిని పలకరించడానికి, ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించినా కానీ ఎప్పుడు ముభావంగా ఉండేది, కనుబొమ్మలు ముడిచి చూస్తూ ఉండేది, అలాగని కోపిష్టి అనడానికి వీల్లేదు, ప్రపంచంతో ఏదీ సంబంధం లేదు అన్నట్టు కూడా నిరాసక్తిగా ఉంటూ ఉండేదట. ఒకసారి ఆ పని మనిషి తన వెంట ఓ 10 సంవత్సరాల కొడుకుని తీసుకొచ్చింది సహాయం కోసమని. సరే, ఆ కుర్రవాడు వస్తుంటే నువ్వెందుకు చదువుకున్నావా అని ఆ కుర్రవాడిని అడిగిందట. నేను చదువుకోవట్లేదు అని చెప్పాడు కుర్రవాడు. ఏం చేస్తున్నావా అంటే వీధి చివరి ఏదో సైకిల్ షాప్ ఉండి అక్కడికి వెళ్ళి గాలి కొడతాను, వాడు ఏదో ఒక రూపాయి ఇస్తాడు నాకు అని కుర్రాడు చెప్పాడు. ఎందుకు చదువుకోలేదు అని సులోచనారాణి గారు ఆ కుర్రాడిని అడిగారు. నాకు ఇష్టం లేదు అన్నాడు వాడు చాలా విసురుగాను. అప్పుడు అతని ముఖం చూస్తే ముఖం మీద పెద్దగా చర్మం కాలినటువంటి మచ్చ ఉంది నుదుటి మీద. ఏమైంది అని వాళ్ళ తల్లిని అడిగింది. వాడు సమాధానంగా వాళ్ళ అమ్మవైపు కోపంగా చూశాడు. పో ఇక్కడి నుంచి అని వాళ్ళ తల్లి గట్టిగా కసిరేసింది. ఏమైంది సత్యమ్మ అసలు మీ అబ్బాయికి అంటే, ఆ తల్లి అందట, చండాల పెదవ సస్తే పోయేది, బతికి పీక్కు తింటున్నాడు అని. ఆ తర్వాత నెమ్మదిగా కూర్చోబెట్టి అడిగిన మీదట జరిగినటువంటి సంఘటన ఏదో ఆ సత్యమ్మ అనేటటువంటి పని మనిషి ఆ కుర్రవాడి తల్లి చెప్పింది. ఏం జరిగిందంటే, ఎప్పుడో ఆమెది కరీంనగరో ఎక్కడో ఆ భర్త కొడుకుని ఈమెని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈవిడ తెల్లవారుజామునే లేచి 4-5 ఇళ్లలో డబ్బులు చేసినా కానీ డబ్బులు సరిపోవట్లేదు ఇది సత్యమ్మకి. ఇంట్లో కొడుకుని, ఒక తల్లి కూడా ఉండేది, వాళ్ళిద్దరినీ పోషించాలి. వయసులో ఉందేమో, చేతిలోనేమో డబ్బులు లేవు. ఆ కరీంనగర్లో ఉండగానే తొందరగా ఇళ్లలో పనిచేసి తర్వాత కూలీ పనికి వెళ్ళేది. అక్కడ ఒక మేస్త్రి పరిచయం అయ్యాడు, అతనితో స్నేహం కలిసింది. సరే ఇంటికి వస్తూ ఉండేవాడు, వాళ్ళిద్దరి మధ్యన సంబంధం కూడా పెరిగింది. ఒకరోజు ఆ పరాయి వ్యక్తి తల్లితో గుడిసెలో ఉండగా చూసినటువంటి ఈ కుర్రవాడు ఇంట్లోకి వెళ్ళి పొయ్యిలో మండుతున్న కట్టిపుల్లను తెచ్చి ఆ మగవాడి మొహం మీద కాల్చాడు. దాంతో ఆ మగవాడు ఈ కుర్రవాడి మీద పగపట్టాడు. పగబట్టి చాలా రోజుల తర్వాత ఈ సత్యమ్మ ఇంటికి వస్తుంటే, ఇంటికి వచ్చేసరికి గుడిసెలో ఏదో అరుపులు కేకలు వినపడుతున్నాయి. లోపలికి వెళ్ళేసరికి ఈ కుర్రవాడిని మంచానికి కట్టేసేసి ఆ మగవాడు ఎవరైతే సత్యమ్మతో సహజీవనం చేస్తున్నాడో అతను మండుతున్నటువంటి కట్టెపుల్లతోటి ఒళ్ళంతా కాలుస్తున్నాడు. ఈ కుర్రవాడేమో పాక ఎగిరిపోయేటట్టుగా కేకలు పెడుతున్నాడు. అప్పుడు అలాగే అందరూ వచ్చారు, ఏదో ఆ కుర్రవాడిని విడిపించారనుకోండి, అది జరిగింది సంఘటన. అప్పుడు ఆ కుర్రవాడి నుదుటి మీద ఆ మచ్చబడింది. తర్వాత ఇంకా
ఆ మేస్త్రి యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయిని బెదిరించడంతో కరీంనగర్ వదిలేసేసి హైదరాబాద్ వచ్చింది. అది ఆ కుర్రవాడి వెనకాల ఉన్నటువంటి కథ. ఇదంతా కూడా సులోచన రాణి గారికి చెప్పింది ఆ సత్యం అనే పని మనిషి. అయితే కొన్ని రోజులకి హఠాత్తుగా పని మనిషి రావడం మానేసింది. ఏమిటి అని అడిగితే చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, ఈ సత్యమ్మకి ఆ మేస్త్రి మనుషులు హైదరాబాద్ కూడా వచ్చారు, మళ్ళా వచ్చి తనని ఎక్కడ వేధిస్తారో అనేటటువంటి దీంతో మన పని మానేసేసి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు అని చెప్పారట. అదిగో ఆ సత్యమ్మ కొడుకే పార్థు నవలలో పార్థు అయ్యాడు. మనిషికి ఉన్నది ఒకటే జీవితం, అది ఎంతో చాలా స్వల్పకాలం, కన్ను మూసి తెరిచేలాగా అయిపోతుంది. మనుషులకి ఎందుకు ఇన్ని బాధలు అనిపిస్తుంది? మరీ కొంతమంది జీవితాలు గమనిస్తే వాళ్ళు ఎందుకు పుట్టారో కూడా క్షణం ఆలోచించడంత వెసులుబాటు కానీ రవంత ఆనందం కానీ లేకుండా బాధల సుడిగుండంలో పడి అలాగే జీవితంలో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. పార్థు నవల నాకు చాలా ఇష్టమైంది. అది ఎక్కువగా అమ్ముడు కాకపోయినా దానివల్ల నాకు పేరు ప్రతిష్టలు ఇనుమడించకపోయినా నాకు అభిమానం అనిపిస్తుంది అని చెప్పారు యద్దనపూడి సులోచనారాణి గారు. ఇవండి యద్దనపూడి సులోచనారాణి గారి గురించిన కొన్ని జ్ఞాపకాలు మీతో పంచుకోవడం జరిగింది. యద్దనపూడి సులోచనారాణి గారు పరుగు ఆపడం తెలిసినటువంటి రచయిత్రి. మనం పరుగు పందెంలో పాల్గొంటూ ఉంటాం, చాలా బహుమతులు గెలుచుకుంటూ ఉంటాం, చాలామంది జీవితాంతం పరిగెత్తూనే ఉంటారు. అయితే పరుగు ఆపడం ఒక కళ అని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకే ఆమె దాదాపుగా 7-8 సంవత్సరాల క్రిందటే ఈ రచనా వ్యాసంగాన్ని తగ్గించుకుని సేవారంగంలోకి వెళ్ళి ఆశ్రయ అనే సంస్థ తరఫున అందరికీ సహాయం చేయడం అలాంటి వాటిల్లో ఉన్నారు. యద్దనపూడి సులోచనారాణి గారు చివరి మాటలు చెబితే ఎలా ఉంటుంది? దాదాపుగా గత 7-8 సంవత్సరాలుగా ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉన్నారు నా గురించి ఎక్కువ బాధపడద్దు, ఇలాగా తర్వాత అయినా కానీ ఇలా వద్దు అంటే అందరూ అడిగారు ఎందుకమ్మా ఇప్పుడు మృత్యువు గురించి మాట్లాడతారు అంటే, లేదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, నేను కూడా ఎప్పుడోసారి వెళ్ళిపోవాల్సిన దాన్ని అని పాపం ముందుగానే ఆవిడ అందరినీ కూడా సంసిద్ధం చేశారు అభిమానులందరూ. నేను ఆమె ఈ గత కొద్ది రోజుల క్రిందట అనుకుంటా అమెరికా రాబోయే ముందు ఎంఎస్కో పబ్లికేషన్స్ అని ఆయనకి ఒక కథల పుస్తకం పంపించారట, నా కథలు అని. దాంట్లో ఒక ముందు మాట అన్నట్టుగా రాశారన్నమాట. దానిలో ఏం రాశారంటే ఆవిడ, నన్ను చాలామంది మృత్యువు గురించి ఎందుకు మాట్లాడతారు అని అడుగుతారు, 70 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా ఈ ఆలోచన వస్తుంది, మనం ఇది మన ముందున్నటువంటి యథార్థం, ఇది ఒక నగ్న సత్యం, ఈ నగ్న సత్యంలోకి మనం నిర్వికారంగా హుందాగా ఆనందంగా నడిచి వెళ్ళాలి. నేను లెక్క చూసుకున్నాను, అయిన వాళ్ళంతా అమ్మ నాన్న అక్కయ్యలు బావయ్యలు అన్నయ్యలు వదినలు పిన్నలు పినతండ్రులు మేనత్తలు మేనమామలు ఎందరో బంధుజనం అందరూ పోయారు. నా వృత్తిలో ముఖ్యమైన అక్కిని నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు, మధుసూదన్ రావు గారు, ఎల్వి ప్రసాద్ గారు, ఇంకా పత్రికాధిపతులు, పబ్లిషర్సు, కొంతమంది ప్రియమైన పాఠకులు అందరూ వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుందని నాకు బాగా తెలుసు. నాకు ఎప్పుడు ఏదనిపిస్తుందో అది మీ ముందు పెడుతున్నాను. నా ఆలోచనలు పంచుకునే ప్రియ నేస్తాలు మీరు. ఇప్పుడు నేను ఏదైనా రాసిస్తే అది మీలో ఉన్న ఆ భగవంతుడికి అక్షరార్చనగా నేను భావిస్తాను. ఈ వయసులో ఇంత ప్రశాంతంగా నేను మీకోసం ఈ భావపుష్పాలని మాలగాలడం నాకెంతో సంతృప్తిని ఆనందాన్ని ఇస్తోంది. సెలవా మరి యద్దనపూడి సులోచనారాణి. అది దానికి రాశారు ఆవిడ. అలాగే మాకు రాసిచ్చినటువంటి వ్యాసంలో ఆమె చెప్పినటువంటి చిట్ట చివరి మాటలు, చిన్నప్పుడు సమిష్టి కుటుంబంలో పెరిగిన వాతావరణం, అందరితో కలిసిమెలిసి ఉండడం, ఉన్నదాంతో సంతోషంగా బ్రతికే ట్రైనింగ్ ఇచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నాకెప్పుడూ నాకు నేనే కాదు ఈ ప్రపంచంలో మనుషులతో సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉండాలనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో మోసాలు కపటాలు దుర్మార్గాలు ఉన్నమాట నిజమే, కానీ మానవత్వం పరిమళించే మానవ తోటలో అవి కలుపు మొక్కలు. మనకి చేతనైతే వాటిని పెకలించాలి, లేకపోతే అలా పెకలించే వాళ్ళకి మనం చేతనైంత సహాయపడాలి. మనిషి జీవితం చాలా వరకు నమ్మకం అనే ఇరుసు మీదనే నడుస్తుంది. మల్లాది గారు అన్నట్లుగానే ఆమె ఆత్మ శాంతించాలి అని అనడం లేదు. యద్దనపూడి సులోచనారాణి గారు చిరంజీవిగా మనందరి మనసుల్లో నిలిచే ఉంటారు.